స్వరూపమైన సభకి నమస్కారం. ప్రతిరోజు చేస్తున్నట్లే ఇవాళ కూడా ఒకసారి అందరం కలిసి భ్రమరాంబాష్టకాన్ని చదివిన తరువాత ప్రవచనాన్ని ప్రారంభం చేయవచ్చు. చాంచల్యారుణలోచనాంచితకృపాం చంద్రార్ధచూడామణిం చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షిణీం తత్పదాం చెంచెచ్చంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణిరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరా ఆమోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం. శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభౌరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితాం షట్చక్రాంచిత పాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాదాధృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞ యౌవనలసద్గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాతసమస్తదేవవనితా సీమంతభూషాన్వితాం భావోల్లాసవశీకృతప్రియతమాం భండాసురఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
Dhanyam Soma Vibhavaniya Charitam Dharadharasyamalam Munyaradhanamodinim Sumanasam Mukti Pradana Vratam Kanya Pujana Suprasanna Hrudayam Kanchi Lasan Madhyamam Srisaila Sthalavasinim Bhagavatim Srimataram Bhavaye Karpura Garu Kumkumankita Kucham Karpura Varnastitam Krushtot Krushta Sukrushta Karma Dahanam Kamishwarim Kaminim Kamachim Karunarasardra Hrudayam Kalpantarasthayinim Srisaila Sthalavasinim Bhagavatim Srimataram Bhavaye Gayatrim Garudhadvajam Gaganagam Gandharvagana Priyam Gambhiram Gajagaminim Girisutam Gandhakshatalankrutam Ganga Gautama Gargasam Nutapadam Gam Gautamim Gomatim Srisaila Sthalavasinim Bhagavatim Srimataram Bhavaye Nalugava Shlokamlo Bramaramba Yokka Tattvanni Avishkaristu Shankara Bhagavatpadulu Antaru Shat Tarangana Deepikam Annaru Tara ante nakshatram Shat Tarangana గణము అంటే సమూహం ఆరు నక్షత్రముల యొక్క సమూహము ఎలా ప్రకాశిస్తుందో అలా ఆరు బీజాక్షరముల యొక్క సంపుటిని ప్రకాశింపజేయగలిగినటువంటి అంతర్లీనమైన శక్తి స్వరూపమైన ఓ తల్లి అని కీర్తిస్తున్నారు షట్ తారాంగణ దీపికాం ఆరు అక్షరములు కలిసి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక గొప్ప మంత్రం ఒకటి ఉన్నది మనకి సనాతన ధర్మంలో మంత్రమునకు ఎనలేని ప్రాధాన్యత మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని మననము ఎంత చేస్తుంటే ఆ మంత్రము అంత రక్షణ చేస్తుంది అని అది బీజాక్షరముల యొక్క సంపుటీకరణము చేత ఏర్పడుతుంది ఆ మంత్రమునకు విస్ఫోటన శక్తి ఉన్న కారణం చేత ఆ మంత్రాన్ని జపం చేస్తే ఏ మంత్రాధిష్టాన దేవతని ఉద్దేశించి ఆ బీజాక్షరముల యొక్క సమూహముగా కూర్చబడినటువంటి మంత్రస్వరూపం ఉంటుందో ఆ అధిష్టాన దేవత యొక్క దర్శనము ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము సంప్రాప్తిస్తాయి ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఆరు అక్షరములతో కూడుకున్నటువంటి మంత్రం గురించి ప్రస్తావన చేశారు శ్రీ విద్యోపాసన గురించి కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి పంచదశి అనబడేటటువంటి ఒక గొప్ప మంత్రం గురించి తెలిసి ఉంటుంది 15 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం మళ్ళీ ఆ మంత్రాన్ని అమ్మవారి యొక్క భౌతికమైనటువంటి రూపానికి న్యాసం చేస్తారు ఆ న్యాసం చేసినప్పుడు అమ్మవారి శరీరంలో ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క మంత్రము న్యాసం అవుతుంది ఆ మంత్రంలో 15 అక్షరాలలో 6 అక్షరాలు మధ్యలోకి వస్తాయి మధ్యలోకి వచ్చినటువంటి 6 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్ర సమూహము పంచదశి మహామంత్రము యొక్క మధ్యలోకి వచ్చింది కాబట్టి దాన్ని హాదికూటము అని పిలుస్తారు అలాగే దానికి కామరాజకూటము అని కూడా ఇంకొక పేరు ఉంది అది అమ్మవారికి సంబంధించినటువంటి పంచదశి మహామంత్రంలో
అత్యంత ప్రధానమైనటువంటి ఆరు అక్షరములతో కూడుకున్నటువంటి ఒక మంత్రముగా మూడింటి సమూహంలో ఒకటిగా చేరి ఉంటుంది. ఈ అక్షరముల లోపలే ఉండి శక్తిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ ఆరు అక్షరములను పలుకుతూ ఉంటే పలకగా 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 అలా జపం చెయ్యగా 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 ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహము కలుగుతుంది, కలిగి ఆమె సాక్షాత్కరిస్తుంది. అది దేవీ భాగవతంలో కూడా నిరూపణం చేశారు. సుదర్శనోపాఖ్యానం అనబడేటటువంటి ఉపాఖ్యానంలో తెలిసో తెలియకో ఆ సుదర్శనుడు అనబడేటటువంటి వ్యక్తి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరాన్ని పలుకుతూ ఉండేవాడు. ఇప్పుడు అలా పలకగా పలకగా అకస్మాత్తుగా అమ్మవారి దర్శనమైంది ఆయనకి. ఆ ఆరు అక్షరములలో అంతర్లీనంగా ఆ శక్తిని ఉంచి ఆ శక్తి విస్ఫోటనము జరిగి ఆ విస్ఫోటనము ద్వారా రక్షించగలిగినటువంటి శక్తిగా దాని ఎందుండి ఆరు అక్షరములను తేజోవంతం చేస్తూ వాటిని కాంతితో నింపి భక్తులను కాపాడుతున్నటువంటి ఆ శక్తి స్వరూపము ఏదైతే ఉందో ఆమెని ఇందులో స్తోత్రం చేస్తున్నారు. అంటే ఇది మంత్ర సంబంధమైనటువంటి విశేషం. కాబట్టి ఇది పంచదశి ఎనబడేటటువంటి మహామంత్రంలో హాదికూటమునకు సంబంధించినటువంటి మంత్రము. అందులో ఆరు అక్షరాలు ఉంటాయి కాబట్టి దానికి కామరాజకూటము అని కూడా ఒక పేరుంది. ఆ మంత్రం అమ్మవారికి సంబంధించినది, దాని యొక్క శక్తి అంతా అమ్మవారి అని తెలుసుకుంటే అక్కడ వరకు వ్యాఖ్యానానికి సరిపోతుంది. అంతకు మించి అంది లోపలికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మంత్ర సంబంధమైన విశేషం కనుక శివసతీం అలా పంచదశి మహామంత్రాన్ని అంతటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు శాబ్దిక శక్తి అంటారు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి అమ్మవారి గురించి మాట్లాడుతూ శంకరాచార్యుల వారు. ఎందుకనంటే మనకి శబ్దము ధ్వని అని రెండు మాటలు ఉంటాయి. శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉన్నది ఏది ఉందో దానిని శబ్దము అంటారు. అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. అదే ప్రమాణం. అసలు నిజానికి ఆ శబ్దము ఏదైతే ఉందో అదే మనుష్య జన్మకి సార్థక్యాన్ని తీసుకొస్తుంది. శబ్దము వలననే కదా ఒకరిలో ఉన్న భావము ఇంకొకరిలోకి వెళుతోంది. శబ్దము ద్వారానే కదా మాటల ద్వారానే కదా ఎంత కష్టంలో ఉన్నవాడికి శాంతి కల్పిస్తున్నాం. ఆ శబ్దమునందు అంతర్లీనమైనటువంటి శక్తి స్వరూపంగా ఉండి భావనలు అర్థమయ్యేటట్టుగా ఒకరికి ఇంకొకరికి అవగాహన స్వరూపముగా నిలబడగలిగినటువంటి శక్తి అనుభవమునకు తెలుస్తుంది కానీ భౌతికముగా అందదు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి, షట్తారాంగణ దీపికాం అని నేను అన్నప్పుడు ఏమిటి ఆ షట్తారాంగణ దీపికాం అన్న దాని గురించి నేను మాట్లాడుతుంటే ఓ ఇది హాదికూటములకు సంబంధించిన విశేషం అన్నమాట అని మీకు అర్థమైంది. కానీ నాలో కదిలినటువంటి భావం కానీ ఆ భావము శబ్దస్వరూపాన్ని పొందడం కానీ ఆ శబ్దము వాయువులో ప్రవేశించి రూపాన్ని పొందకుండా బయలుదేరి తరంగముల రూపంలో రావడం కానీ అది చెవి గుండా లోపలికి వెళ్ళినప్పుడు కర్ణభేరి గ్రహించి మనసుకి అందిస్తే నేను ఆవిష్కరించిన భావం మీకు తెలిసి మన ఇద్దరి మధ్య ఒక సమన్వయం ఏర్పడి ఇప్పుడు మాకు ఇది తెలిసింది అని అనడానికి హేతువైనది ఏది అంటే శబ్దము. ఆ శబ్దము ద్వారా అందుతోంది. ఇప్పుడు ఇది అనుభవంలోకి వస్తుంది. నేను చెప్పాను, మీరు విన్నారు, నేను చెప్పింది మీకు అర్థమైంది, అక్కడ వరకు తెలుస్తుంది. కానీ అసలు నాలో దీనికి సంబంధించిన ఈ భావాన్ని ఆవిష్కరించింది ఎవరు? వ్యక్తమవడానికి శబ్దస్వరూపంగా బయటికి వచ్చింది ఎవరు? ఆ ప్రయాణం చేసి అందరి చెవులలోంచి లోపలికి వెళ్ళింది ఎవరు? వెళ్ళి నేను చెప్పింది మీకు అర్థమైంది అనేటట్టుగా సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి చెప్పినది సభకు అర్థమైనది అని రెండు ఏకీకృతం అయ్యేటట్టుగా నాకు ఏది తెలుసో అది మీకు తెలిసేటట్టుగా చేస్తున్నటువంటి ఆ శక్తి కనపడుతోందా?
అనుభవంలోకి వస్తుంది అంతే. శబ్దము అనుభవములోకి వస్తుంది. పృథివీ ఉందనుకోండి, అనుభవమునకు అందుతుంది, కంటితో చూడవచ్చు. అగ్ని ఉందనుకోండి, అనుభవంలోకి అందుతుంది, వేడిగా ఉందని కంటితో చూడవచ్చు. వాయువు ఉందనుకోండి, అనుభవంలో తెలుస్తుంది గాలి వేస్తోందని, కంటితో చూడగలరా? చూడలేరు. పంచభూతములే అయి ఉండొచ్చు, కానీ కొన్ని కొన్ని భూతముల యొక్క అనుభూతిని పొందగలరేమో, కానీ వాటిని కంటితో దర్శనం చేయడం కుదరదు. నీరుంది, కంటితోనూ చూడవచ్చు, అనుభవమునూ పొందవచ్చు. నీళ్లలోకి దిగాను తెలుస్తుంది, గాలి తెలియదు, ఆకాశము తెలియదు, ఒకదానికన్నా ఒకటి సూక్ష్మభూతములవుతాయి. కొన్ని కొన్ని అనుభవంలోకి వస్తాయంతే, కానీ శబ్దమనబడేటటువంటి శక్తి యొక్క విస్ఫోటన శక్తి ఉన్నదే, అది మనిషి యొక్క జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తుంది. ఎన్నో చదువుకోవడం కన్నా సారవంతమైనటువంటి విషయాన్ని విని తెలుసుకోవడం చాలా చాలా తేలిక. అలా తెలుసుకునేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో ఆమెకు అంతర్లీనముగా ఒక శక్తి ఉంటుంది, అది అజ్ఞాన దాహకత్వము అంటారు. అంటే ఇప్పటి వరకు నాకు ఇది తెలియదు. షట్టారాంగణ దీపికాం అంటే ఏమిటి? ఏ ఆరు నక్షత్రముల యొక్క కూటమిని ఆవిడ ప్రకాశింపచేస్తోంది? అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, ఏ ఆరు నక్షత్రాలు అని అనిపిస్తుంది. మంత్రమునకు ఉన్న గొప్పతనం ఏమిటంటే, మంత్రాన్ని ఉపదేశం పొందడం ఎంత కష్టమో మంత్రార్థమును తెలుసుకోవడం కూడా అంతే కష్టం. అందుకే శంకరులు అంత గంభీరంగా మాట్లాడారు. షట్ తారాంగణ దీపికాం అన్నారు, ఆరు నక్షత్రముల యొక్క సమూహమును ప్రకాశింపచేస్తోందని. అవి నిజానికి తారాంగణ దీపికాం నక్షత్రములు కావు, అవి ఆరు అక్షరములు. అక్షరము నక్షత్రము వలె స్వయం ప్రకాశకం. ఈ శబ్దశక్తి ఏదైతే ఉందో అది యథార్థమునకు ప్రమాణమై మనిషి జీవితాన్నంతటినీ కూడా ఉబ్బిడి చేస్తుంది. వేదమును ప్రమాణము అంటారు. ప్రమాణము అంటే దేని బట్టి బతకాలి అంటే వేదము ప్రమాణము. వేదము ఎలా వచ్చింది? శబ్దముగా వచ్చింది. ఈశ్వరుడు మాట్లాడితే వచ్చింది, అపౌరుషేయము, దాన్ని ఎవరు రచించలేదు. కాబట్టి అది ఆయన మాట్లాడితే వచ్చింది. అంటే అసలు ఈ సృష్టిలో ప్రమాణం ఏది? శబ్దము. అటువంటి శబ్దం ఏదున్నదో అది 84 లక్షల జీవరాశులలో మనుష్యనకు తప్ప మిగిలిన ప్రాణులన్నిటికీ కూడా దేనికి పనికొస్తుంది అంటే, రెండు కారణాలకే పనికొస్తుంది. ఒకటి, ప్రేమతో పిలుస్తున్నాడా భయపెడుతున్నాడా అన్నది తెలుసుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది శబ్దం. ఎందుకని అంటే, నేను హాయ్ అన్నాను అనుకోండి, ఎదురుగుండా ఉన్న జంతువు పారిపోతుంది, అమ్మో వీడు కొట్టేటట్టు ఉన్నాడు, అరుస్తున్నాడు అనుకుంటుంది. దానికి తెలుస్తుంది ఆయనకి మన మీద ప్రీతి లేదు, ఆయన ఆగ్రహంతో ఉన్నాడు, మనం ఎదురుగుండా నిలబడకూడదు అనుకుంటుంది. దా అన్నాను అనుకోండి, అది ఇటు తిరిగి వస్తుంది. ఆ శబ్దానికి దానికి తెలుస్తుంది, ఓహో ఈయన ప్రీతితో మనని ఆహ్వానిస్తున్నాడని వస్తుంది. అక్కడ వరకే. అంతేగాని అది దాటి నేను దాని దగ్గరికి వెళ్ళి షట్టారాంగణ దీపికాం అన్నాను అనుకోండి, అది నన్ను నేను దాన్ని అయోమయంగా చూడాలి. అది దాటి దానికి పనికిరాదు. ఇక దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి దాని ఎందు ఉన్నా, ఒకవేళ జన్మజన్మాంతర సుకృతం చేత దాన్ని సువ్యవస్థితం చేసి ఆవిష్కరించడం కుదరదు, అది పట్టుకుంటోందని తెలియదు. అందుకే సభాప్రవేశం మనుష్యులకే తప్ప అన్యప్రాణులకు ఇవ్వరుగా. కాబట్టి మిగిలినటువంటి విషయాలు వేటినైనా సరే చాలా తేలికగా విని పట్టుకోగలిగినటువంటి శక్తిని అమ్మవారు ఎవరికి ఇచ్చింది అంటే, ఒక్క మనుష్య ప్రాణికి ఇచ్చింది. అందున మంత్రమును ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని మననం చేస్తే విస్ఫోటనమైనటువంటి శక్తి వలన తరించవచ్చు అనేటటువంటిది నిరూపితమైనటువంటి ప్రమాణం. ఎందరో పెద్దలు అలా తరించిన వాళ్ళు ఉన్నారు, శరీరములు మంత్రపూతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి షట్టారాంగణ దీపికాం, అది నీ కంటికి కనపడదు కదా గాలి కనపడనట్టే, అలా శబ్దశక్తిగా ఉండేటటువంటి అమ్మవారు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని కనపడితే బాగుండని నీకుందా? శ్రీశైలం వెళ్ళి చూడు, భ్రమరాంబయే ఆ శబ్దశక్తి, ఆమెయే శబ్దశక్తి. అందుకే పైగా శబ్దం అనేటప్పటికీ నాదం, ఆ భ్రమరము నాదం చేస్తుంది, భ్రామరి ఆవిడ.
అందుకని ఆవిడ దేవాలయం వెనక ఎప్పుడూ ఆ తుమ్మెద యొక్క నాదము వినపడుతోంది. కాబట్టి షట్టారాంగణ దీపికాం శివసతీం, ఆ శబ్దశక్తి ఉన్నదే అది అజ్ఞానమును కాల్చేసి జ్ఞానమునిస్తోంది. ఇది తెలియదు అన్నది విన్న తర్వాత ఇది తెలిసినది అనిపిస్తోంది. అంటే ఇంతకుముందు తెలియదు అన్నది ఇప్పుడు తెలిసినది అనిపిస్తోంది. అంటే తెలియకపోవడం అజ్ఞానం, ఆ అజ్ఞానమును కాల్చడం శబ్దమునకున్న లక్షణం. అందుకే శబ్దము అగ్నిస్వరూపము, అగ్నిస్వరూపమై అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అలా కాల్చగలిగినటువంటి ఆ అమ్మ ఎవరని నువ్వు అనుకుంటున్నావో, ఆమె ఎవరో కాదు, శివుని యొక్క ఇల్లాలు. అది ఒక కూర్పు, ఒక అమరిక, ఒకదాని తర్వాత ఒకదానికి కొనసాగింపుగా భావన చేయవలసి ఉంటుంది. ఆ తల్లి సాక్షాత్తు శివుని యొక్క ఇల్లాలు. మూకపంచచరి చేస్తూ ఆర్యాశతకంలో మూకశంకరులు ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన కామాక్షి పరదేవతను ఉద్దేశించి ఒక పేరు పెట్టి చెప్పకుండా ఆమె ఎవరు అంటే ఆయన అన్నారు, ఐశ్వర్యం ఇందుమౌళి అన్నారు. చంద్రరేఖని ధరించినటువంటి చంద్రమౌళి ఉన్నాడే ఆయన ఐశ్వర్యం ఆవిడ అన్నారు. ఎంత గొప్ప మాట! ఆమె శివశక్తి, ఆయన ఐశ్వర్యం అన్నారు. ఆ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి ఈయన ఈశ్వరుడు అయ్యాడు. ఎవడు ఐశ్వర్యమును పొంది ఉన్నాడో వాడు ఈశ్వరుడు. అంటే ఐశ్వర్యమును పొంది ఆమె ఈశ్వరి, ఆ ఈశ్వరి తనదైన వాడు కాబట్టి ఈశ్వరుడు అయ్యాడు. ఆ ఈశ్వరి లేకపోతే నిజానికి ఆయన ఈశ్వరుడు గాడు. ఒక ఈశ్వరుడు గాడు, కోటీశ్వరుడు గాడు. ఐశ్వర్యమిందుమౌళే, ఎంత పెద్ద ప్రయోగం ముఖశంకరులది! అంటే అసలు నిజానికి ఆయన ఈశ్వరుడు ఎందుకయ్యాడు అంటే ఆమె ఉన్నది కాబట్టి పక్కన, ఆమె పక్కన లేకపోతే ఆయన అసలు ఈశ్వరుడే కాలేడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ శక్తి ఆయన ఎందు ఉన్నది కాబట్టి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి. శంకర భగవత్పాదులు వేసినటువంటి మాటలు బహు గంభీరంగా ఉంటాయి. ఏదో కాళ్ళు చేతులు కలపడం కాదు, స్పందితుమపి. స్పందన కర్మేంద్రియములకు సంబంధించినది కాదు, స్పందన మనసుకి సంబంధించినది. నా మనసు స్పందించిందంటాడు. మనసు స్పందించడం కూడా ఉండదయా ఆవిడ లేకపోతే? ఆవిడతో కలిసి ఉన్నప్పుడే ఆయన మనసు కూడా స్పందిస్తుంది. అంటే ఆమె ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలోనే ఉనికిని పొంది ఉండిపోయిందనుకోండి, అప్పుడు ఆయన ఇక బాహ్యముతో సంబంధమును పెట్టుకోడు. తలలో తాను రమిస్తూ ఒక్కడుగా ఉండిపోతాడు, నిష్ప్రపంచమైపోతున్నప్పుడు. అప్పుడు మహాప్రళయమును చేసి సమస్త భూతములను తలలోకి తీసేసుకుని ఏ ఇచ్చ లేనివాడై ఉండిపోతాడు. అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు, ఎవరు ఆ కామాక్షి, ఎవరు ఆ పార్వతి అంటే ఒక అద్భుతమైన మాట అన్నారు. క్వణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తథానాకరతలైహి పురస్తాదస్తాం నః పురమహితురహో పురుషికా అన్నారు. నేనున్నాననుకోండి, గాఢ నిద్రలో ఉన్నాననుకోండి, నేను అన్న భావన ఉండదు. నాకు తెలివి వచ్చిందనుకోండి, నా మొదటి భావన ఏదంటే నేను అన్న భావన ఒకటి వస్తుంది. నేను ఏం చేయాలి ఇవాళ? నేను వస్తే నాది బోల్డ్ అని వస్తాయి. ఇవాళ నేను చేయవలసినవి ఏమున్నాయి? అక్కడ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, సాయంకాలం ఇక్కడికి వెళ్ళాలి, పొద్దున్న ఇక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళాలి. ఒక్క నేనుని ఆశ్రయించి ఇవన్నీ ఉంటాయి. అసలు శివుని యొక్క నేను అన్న భావనయే ఆమె. ఆ భావన రూపుదాల్చి ఎదురుగుండా మాకు నిలబడుగాక. పురస్తాదస్తాం నహ, నహ అంటే మాకు ఒక్కడికి కాదు, పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా. ఆ పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ తల్లి ఉన్నదే ఆమె, మా ముందు ఒక రూపమును దాల్చి నిలబడుగాక. శివసతీం, శివసతీ అన్న మాట వేయడానికి ప్రధానమైన లక్షణం ఏమిటంటే శబ్దము మంగళప్రదం. మీతో నేను మనవి చేసి ఉన్నాను కదూ,
శబ్దము మీద అధికారము పొందడము శబ్దమును ఉపాసన చేయుట అనేటటువంటిది మనిషి జీవితంలో తరించడానికి కారణం. ఒక్కొక్కరి నోటి వెంట అమంగళకరమైనటువంటి శబ్దము కూడా రాదసలు. నోరు విప్పితే మంగళప్రదమైనటువంటి మాట మాట్లాడతాడు. ఏదైనా ఒక భావావిష్కారం చెయ్యవలసి వస్తే ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా, తొట్టుబాటు లేకుండా ఆ భావాన్ని శబ్దములో పొదివి పట్టుకునేటట్టుగా అక్షరములను సమూహములుగా పేర్చి వాక్య నిర్మాణం చేసి ఆవిష్కరిస్తాడు. అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞగా కదిలేది కూడా ఎవరు అంటే ఆ తల్లి. ఎక్కడెక్కడ కదలికలున్నా ఆ తల్లి యొక్క స్వరూపమే తప్ప కదలికలన్నీ ఆగిపోయాయి అనుకోండి, ఎవరి యందు ఆగిపోయాయో ఎవరి యందు కదిలాయో వాడు శివుడు. నేను అన్న మాట మీకు బాగా అర్థం కాలేదేమో, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నిలబడి చూశాను. అద్దం ఎలా ఉంటుందో అలా ఉంది. దాని అడుగున ఉన్న ఆ కుళ్ళిపోయిన ఆకులు, రాళ్ళు, పెంకులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆ తటాకంలో ఏమీ కదలిక లేదు. అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు అలా కదలిక లేకుండా ఉన్నటువంటి సరోవరాన్ని శివుడు అంటాడు. ఇప్పుడు నేను ఒక చిన్న బెడ్డబొక్క ఒకటి తీసి ఆ సరోవరంలో వేశా. అసలు ఇది అద్దమా నీరా అని అనుమానం వచ్చి బెడ్డముక్క వేశాను. ఇప్పుడు ఎక్కడ బెడ్డముక్క వేశానో అక్కడ తరంగములు వస్తాయి, నీటిలో కదలికలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి కదలికలు? నీటిలో వచ్చాయి. నీరు లేని తరంగము లేదు, తరంగము లేని నీరు ఉంటుంది. కెరటములు లేని సముద్రం ఉంటుంది, సముద్రం లేకుండా కెరటాలు ఉండవు. ఇప్పుడు ఆ తరంగములు బయలుదేరి వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఆ తటాకములోనే వచ్చాయి. అలా ఒడ్డుకి వెళ్ళినటువంటి తరంగాలు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఆ తటాకములోనే లీనమైపోయి తరంగములు లేకుండా మళ్ళీ అద్దంలా అయిపోయి. అంటే కదలిక ఎక్కడొచ్చింది? శివుడిలో వచ్చింది. కదలిక ఎందులోకి అణిగిపోయింది? శివుడిలోకి అణిగిపోయింది. అందుకని శివసతీ, ఈ కదలికలన్నీ, ఈ శక్తి అంతా ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులై ఉంటారు. శివసతీం, సతీం అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆమె అంత శక్తివంతురాలయ్యుండి కూడా ఆయనతో కలిసి ఉండని నాడు ప్రయోజనమును ఆవిష్కరించదు. మళ్ళీ కొంచెం మీ మాట అయోమయంగా ఉంది అంటారేమో. నా దగ్గర గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోగలిగినటువంటి ఒక 4 చక్రములు కలిగిన వాహనం ఉంది. ఇప్పుడు ఈ కారు చాలా మంచిదే కానండి, ఇది కదలటం లేదు, ఈ మధ్య ఇది పాడైంది అన్నారు అనుకోండి, అది ఎక్కి ప్రవచనానికి వస్తానా? రాను. కదలగలిగినటువంటి, పరిగెత్తగలిగిన ఇంజిన్ ఉంది, కారు లేదండి అన్నారు. ఇంజిన్ ఒకటి ఉంటే పనికొస్తుందా? ఇంజను కారు కలిపి ఉన్నాయి, కావలసినప్పుడు వెడుతుంది, అవసరమైతే ఆగుతుంది అన్నారు. అది ఎక్కి ప్రవచనానికి వస్తాను. హార్స్ పవర్ అంటారు అందుకే. అదే కాళిదాస మహాకవి అశ్వధాటిలో వాడాడు, ఘోటీ కులా దధిక ధాటి అని. ఆశ్విక శక్తి అంటామే, కారుని ఆశ్రయించినటువంటి శక్తి, పాలని ఆశ్రయించినటువంటి పోషణ శక్తి, నీటిని ఆశ్రయించిన దాహమును తీర్చగలిగిన శక్తి, అగ్నిని ఆశ్రయించిన దాహక శక్తి, ఆయనను ఆశ్రయించి ఆమె ఉంటుంది. అందుకే బాహ్యంలో మీరు ఎప్పుడైనా పురాణాన్ని చూశారనుకోండి, ఇదే జరగనిది కాదు, జరిగినదే బయట పరిశీలనం చేస్తే ఆమె ఎప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఆయనను తక్కువ చేయడం ఆమె అంగీకరించదు. అందుకే మీరు చూడండి, దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు ఆమె దక్షుని యొక్క కుమార్తెగా ఉండడానికి ఒప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంది. దక్షుడికి కూతురుగా రావడం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎంతమందికైనా ఆవిడ కూతురుగానే వస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడెక్కడ కూతురున్నా ఆవిడే, నా కూతురైనా ఆవిడే, మీ కూతురైనా ఆవిడే, మీ అందరూ ఆవిడే, ఎక్కడ కూతురున్నా ఆవిడే. కానీ
ఆమె మాత్రం ఒక్క శంకరుడికి భార్య. ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది. అందుకే ఒకప్పుడు కాత్యాయని మహర్షికి వచ్చింది కాత్యాయని, భృగువుకి కూతురుగా వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురుగా వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది పద్మావతి, జనక మహారాజు గారి కూతురుగా వచ్చింది సీతమ్మ, పర్వతరాజపుత్రిగా వచ్చింది పార్వతి. కానీ ఆమె భర్త మాత్రం పరమాత్మయే, ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఇందులో శివసతీ అనుగమిస్తుంది. ఆమె భర్తృ నిందని ఒక్కదాన్ని మాత్రం ఆవిడ భరించదు. ఆమెకి ఎంత భరించగలిగిన శక్తి ఉంటుంది అంటే ఈ సమస్త ప్రాణులను భరించగలదు. భర్తృ నిందని మాత్రం ఆమె అంగీకరించదు. అందుకే దక్ష ప్రజాపతి శివనింద చేశాడనుకోండి, ఆమె సభామధ్యంలో ప్రతిజ్ఞ చేసింది. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘ్ఘను దూషించిన నీ తనూభవ అనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఒకప్పుడు నువ్వు శివభక్తిని పొంది ఉన్నావు, నీకు కుమార్తెగా వచ్చి కీర్తి తెచ్చా దాక్షాయణి అని పేరు పెట్టుకున్న దక్షుడి కూతురు అని లోకానికి తెలియాలని. నేను ఇదే శరీరంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా దాక్షాయణి అంటారు. నువ్వు ఇప్పుడు శివనింద చేశావు కాబట్టి ఇక ఈ శరీరంతో ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు, నీకు ఇక ఆ గౌరవం దక్కడానికి వీల్లేదు. అందుకే ఆమె ఉపమానం ఏం చెప్పిందంటే, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ఎంత బాగుందే పులుసు, ఇవాళ చాలా బాగా పెట్టావు అన్నాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి. ఇంకో మాట కలుపుకోండి, ఇంకో మాట కలుపుకోండి అని పోసింది, కలుపుకున్నాడు, అయిపోయింది, కొద్దిగా ఉంది, పెరుగన్నంలో నంచుకుంటాను పోసేయన్నాడు. ఆఖరిన గిన్నెత్తి గరిట్లో పోస్తోంది, అందులో బల్లిపిల్ల ఉంది. అయ్యో అంత బాగున్న పులుసు, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయింది, నేను వదలను సుమా అంటాడా? నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు, బల్లిపడ్డ పులుసు నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడు. సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, ఇక అది లోపల ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒకనాడు శివభక్తితో ఉన్నావు, నీకు కూతురుగా వచ్చా, నీకు ఇవాళ శివభక్తి పోయింది, శివనింత చేశావు, నేను నీకు కూతురుగా ఉండను. శివసతీం, అందుకే సతీదేవి అవతారం. ఆమె అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే శివభక్తి ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అందుకే మనం సాధారణంగా ఎవరైనా శరీరం వదిలిపెడుతూ చెప్పిన మాట ఏదుందో అది ఇక ప్రమాణంగా స్వీకరిస్తారు, మరణవాంగ్మూలం అంటూ ఉంటారు. ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి ఓ సందేశం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివే తరహ అంది. నువ్వు శివుణ్ణి ద్వేషించావు, నీకు శివం ఉండదు, నీకు మంగళం ఉండదు, నీకు శుభములు జరగడానికి అవకాశం లేదు, ఇక పైన నీకు అన్ని అశుభములే జరుగుతాయి అంది. అది జరిగిందా లేదా? దక్షుడికి కంఠం కూడా పోయింది కదూ, తర్వాత మళ్ళీ శివానుగ్రహం కలిగితే ఏదో ఆ గొర్రెపోత కంఠం తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఆ తల్లి శివుని యొక్క భక్తి ఉన్నంతకాలం ఆయనకి కూతురుగా ఉంది. శివభక్తి తొలగిపోతే ఆమె వెంటనే విడిచిపెట్టేసింది. దాక్షాయణి అన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. చమత్కారం ఏమిటంటే, లోకంలో పెళ్ళిళ్ళు పాడి చేసేవాళ్ళు అని కొంతమంది ఉంటారేమో, ఏదో కారణాల చేత ఎవరింట్లోనో పెళ్లి కుదిరితే ఆ పెళ్లి పాడి చేసేవాడు ఉంటాడు, వాడి ఏ స్వార్థం ఉంటే చేసే పనులు ఉంటాయి కొన్ని కొన్ని అలాంటి వాళ్ళు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో తన పెళ్లి పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తానే అయిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన గురించి తపస్సు చేసింది ఆవిడ అపర్ణ, ఆవిడేం సామాన్యురాలు కాదు, మహాతల్లి. అటువంటి ఆవిడ తపస్సు చేసింది. ఇంత తపస్సు చేస్తే మేనకా హిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేద్దామని అంతకుముందు అనుకున్నా ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. వెళ్ళి అదే పనిగా శివనింద చేశాడు. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు, నువ్వు చూస్తే ఇంత లాలిత్యంగా ఉంటావు, ఇన్ని భూషణాలు వేసుకుంటావు, ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు, ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి, రుద్రభూమిలో ఉంటాడు, ఒంటి నిండా పాములేసి కూర్చుంటాడు, ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్లి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు, ఎలా ఆలింగనం చేసుకుంటావు, ఒంటి నిండా పావులున్నవాడిని ఇద్దుకొచ్చింది, ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే.
అది విచిత్రం. బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా నేను కానీ తప్పు చేశానా ఏమి అన్న భావన ఏదో ఉండాలి కదా ఎక్కడైనా. ఏమిటి అలా అంటాడు అనాలి కదా. ఆవిడ అలా అనలేదు, అంత సాత్వికంగా ఏం మాట్లాడలేదు ఆవిడ. ఆవిడ చెలికెత్తెళ్ళందరినీ పిలిచి శివమహాపురాణంలో వీరభద్ర విజయమని పోతన గారు చేశారు. అద్భుతమైనటువంటి స్థాయిలో ఆ పార్వతీ కళ్యాణాన్నంతటిని ఆయన తెలుగులో రచన చేశారు. అందులో పార్వతీదేవి తన చెలికెత్తెల్ని పిలిచి ఒక మాట అంటుంది, వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడట బ్రహ్మచారియట వీనుల పెట్టకరాని మాటలే అడుచునున్నవాడు నమశివాయయుండు అడగరాదు. వీని దుర్మార్గుని పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరు అన్నారు. ఎవడు వీడు? బ్రహ్మచారే నమశివాయ. ఈ మాట తప్ప ఇంకొక మాట వినకూడదు. వీడెవరు శివనింద చేస్తున్నాడు? వీడు బ్రహ్మచారే పైగాను. కాబట్టి పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పొందిన ఉగ్రత పల్కిన మహాకోపంతో చెలికెత్తెల్ని పిలిచి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి వీటి ఆతలకి లాగేయండి. ఏ మామూలు సత్కారం కాదు. ఆ చుట్టూ ఉన్న చెలికెత్తెలందరూ ఈ బ్రహ్మచారి మీద పడ్డారు కొట్టి అవతలకి లాగేస్తామని. అప్పుడు ఆయన శంకరుడుగా ప్రత్యక్షమైతే ఆవిడ సిగ్గుపడింది. అంటే ఆవిడ భర్తయే వచ్చి ఏదో సరదాకి తనని తాను నింద చేసుకున్నా ఆవిడ ఒప్పుకోదు. అందుకేగా గౌరీ అయింది. ఆవిడ పోనీ ఏదో శంకరుణ్ణి నింద చేస్తే కాదు, ఎక్కడైనా ఆవిడకి చిన్న అనుమానం వచ్చిందనుకోండి, ఈయన నన్ను తనకి తగిన దానిని కాను అనుకుంటున్నాడా ఏమి అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఆవిడ భరించదు. అసలు ఆయనకి పాపం రంగు ముచ్చట్లు ఇలాంటివి ఏమి ఉండవు. శివుడికి స్ఫటిక మణిని భం తెల్లగా ఉంటాడు, ఆవిడ కాళి నల్లగా ఉంటుంది. ఏమో ఎందుకన్నాడో, ఏదో అసలు జరగవలసిన ప్రయోజనం వేరే ఉంది, రాక్షస సంహారం జరగాలి. ఓసారి ఓ ఇలా ఆవిడ వంక చూశాడు, ఓసారి తన వంక ఇలా చూసుకున్నాడు, చూసుకుని నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆ మాట రోజు పిలిచినట్టు అనిపించలేదు ఆవిడికి. తన వంక చూసుకున్నాడు, ఆవిడ వంక చూశాడు, తెల్లగా ఉన్నా నల్లగా ఉంది పిల్లని, నల్ల పిల్ల అనకుండా కాళీ అన్నాడా అని, తెలుపుగా ఉన్నానని మీకు తగిన దానని కానన్న భావన మీకేమైనా కలిగిందా అని ఉత్తర క్షణం ఆమె ఆ తొడుగు వదిలేసింది. అదే కౌశికీ రూపాన్ని పొందింది. తర్వాత విద్యాపర్వతం మీద రాక్షస సంహారం చేసింది, అది అసలు ప్రయోజనం. అందుకు చేశాడు శివుడు. ఆమె తెలుపు పసుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గౌరవర్ణాన్ని పొంది పక్కన వచ్చని, ఆ పుట్టి తెలుప ఈ గౌరవర్ణం ఆ ఏది బాగుందండి, ఏమిటి ఖాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు. ఏమో మీకు తగిన దానను నేను కానన్న మాట సూచనప్రాయంగా మీ నోటి వెంట వచ్చినని తట్టుకోలేదు. శివ సతీ అంతగా వాళ్ళిద్దరూ పెనవేసుకుపోయి ఉంటారు, అంత కలిసిపోయి ఉంటారు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఆ సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఒక చెట్టుని అది తెల్లగా ఉంటుంది, మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు, శ్రీశైలంలో స్థలవృక్షం, భ్రమరాంబ అమ్మవారి దేవాలయం మెట్లు దిగి ఎడంపక వెళ్ళగానే ఉంటుంది. మళ్ళీ శివాలయం మెట్లు దాకా ఆ మెట్లు దిగి భ్రమరాంబ అమ్మవారి గుడి దగ్గర నుంచి వస్తే శివాలయానికి కుడి చేతి వైపు ఉంటుంది. ఆ చెట్టు తెల్లగా ఉంటుంది శివుళ్ళే, అందుకని ఆ తెల్ల మద్ది చెట్టు అర్జున వృక్షం శివస్వరూపంగా చెప్తారు. మధ్యార్జునము అని తమిళదేశంలో ఉంది, అక్కడ స్థలవృక్షం ఆ తెల్ల మద్ది చెట్టే అర్జున వృక్షమే. శ్రీశైలంలో కూడా అర్జున వృక్షమే, హాటకేశ్వరంలో కూడా ఉంది అర్జున వృక్షం. శ్రీశైలం అంతా అర్జున వృక్షాలు, ఎందుకంటే శివ సంబంధం. శంకరులు ప్రదోష వేళలో శ్రీశైలానికి వెళ్ళేటప్పటికీ మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షం కనపడింది. ఆయన అన్నారు, శివాలింగితం పార్వతీదేవి చేత గట్టిగా కౌగలింపబడినటువంటి శివుడు నాకు ఇదిగో ఇక్కడే కనపడుతున్నాడు అన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ విడిచిపెట్టి ఉండరు. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనీనమా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంటుంది సీతమ్మ సుందరకాండలో. పాలని విడిచి తెలుపు ఉండదు, పువ్వుని విడిచి పరిమళం ఉండదు, సూర్యుణ్ణి విడిచి కాంతి ఉండదు, చంద్రుణ్ణి విడిచి వెన్నెల ఉండదు,
ఇవన్నీ ఎలా ఒకదాని నుంచి ఒకటి విడివడకుండా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు అలా కలిసి ఉంటారు. ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిసి లేరనుకోండి, అసలు అదొక అయోమయంతో కూడుకున్న వ్యవస్థ అయిపోతుంది. అందుకే శివసతీ ఎప్పుడూ కూడా భర్త యొక్క గౌరవాన్ని కోరుతుంది తప్ప ఆమె తనంత తాను ఎంత గొప్పదైనా రాజాధిరాజేశ్వరీం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి. కానీ శంకర భగవత్పాదులంతటి వారు కూడా సౌందర్యలహరి చేయవలసి వస్తే తిన్నగా అమ్మవారి గురించి మొదలుపెట్టారనుకోండి, ఇదేమిటి ఇంటి యజమాన్ని మానేసి నన్ను మొదలెట్టాడు అనుకుంటుందేమోనని ముందు శివనామం పలుకుతూ మొదలుపెట్టారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని. సరస్వతీదేవి దగ్గర సరస్వతీదేవి కూడా ఆవిడ దగ్గర కూర్చుని కచేరీ చేయవలసి వస్తే విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే, ఆ వీణ మీద కీర్తన చేస్తూ శంకరుడి యొక్క గొప్పతనాన్ని పాడుతుంది. శంకరుడు అంత గొప్పగా ప్రవర్తించడానికి లోపల శక్తి స్వరూపంగా ఉన్నది ఆవిడ కాదు, కానీ ఆవిడ శివసతీం శివనామ సంకీర్తనము ఆవిడకి అంత ఇష్టం. శివ శివ అన్నారు అనుకోండి ఆవిడ పొంగిపోయి, అది ఆమె యొక్క పతివ్రత ధర్మము, ఆమెకు భర్త పట్ల ఉన్నటువంటి పరమగౌరవం అటువంటిది. కాబట్టి ఆ శబ్దశక్తి ఉన్నదే అది నిజానికి శివుడితో కలిసి ఉంటుంది. అందుకే మీరు చూడండి అర్థమును ప్రతిపాదించేటటువంటి శబ్దము ఏదైనా సరే ఘర్షణ చేత ఉరిపిడి చేత వస్తుంది తప్ప తనంత తానుగా వచ్చే అవకాశం ఉండదు. భారతీయ సంగీత పరికరములు ఉంటాయి, వీణ ఒక తీగని గోటితో మీటారనుకోండి అందులోంచి శబ్దం వస్తుంది. వయలిన్ ఒక తీగ మీద పుల్ల పెట్టి రాపాడించారనుకోండి అందులోంచి శబ్దం వస్తుంది. కంఠము వాయువుతో ఉరిపిడి వచ్చిందనుకోండి అప్పుడు ఆ శబ్దము పైకొస్తుంది. మృదంగం చర్మ సంబంధమైన వాద్యం దాన్ని వేళ్లతో కొట్టారనుకోండి శబ్దం వస్తుంది. ధ్వని అర్థం ఉండదు, ఏదో పసిపిల్లవాడు ఉంగా ఉంగా అన్నాడు అనుకోండి తెల్లారకట్ట, దానికి ఏమిటండి అర్థం అని అడిగారు అనుకోండి ఏమిటి ఉంటుంది అర్థం? దానికి ఏం అర్థం ఉండదు, నా మనవడు ఉంగా అంటున్నాడని సంతోషించాలి అంతేగాని ఉంగాకు అర్థం ఏమి అంటే అదేం ఉండదు. అలాగా అంటే అర్థము ఉండకపోయినా వచ్చిన శబ్దం ఏది ఉన్నదో దానిని ధ్వని అంటారు, అర్థముతో కూడుకున్న దాన్ని శబ్దము అంటారు. శబ్దము ఒక ఆధారమును ఆశ్రయించి ఉంటుంది, అది ఏదో ఒక ఘర్షణ పొందిందనుకోండి అభివ్యక్తం. మృదంగం ఉందనుకోండి చర్మ సంబంధమైన వాద్యం దాన్ని అలా వేదిక మీద పెట్టారనుకోండి తనంత తాను మోగదు, ఒకడొచ్చి వేళ్లతో కొట్టాడనుకోండి మోగుతుంది. అంటే ఘర్షణ కావాలి. శబ్దశక్తి ఎప్పుడూ కూడా ఆశ్రయించి ఉంటుంది ఇంకొక దాన్ని, అది ఉరిపిడి చేత పైకొస్తుంది. ప్రకృతి పురుషులు ఎలా ఉంటారో శబ్దము కూడా అంతే, శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. అయితే చాలా గొప్ప విషయం ఏమిటంటే ఈ శబ్దము చివర లయం ఎక్కడైపోతుంది అంటే ఎక్కడ నుంచి శబ్దములు ఉత్పన్నమవుతాయో అక్కడికి వెళ్ళిపోయి లయమైపోతుంది, దాన్ని నాదోపాసన అంటారు. నాదోపాసనము అన్న మాటకి సంగీతంలో గొప్పతనం ఎక్కడొస్తుందంటే అక్కడ ఇక పాట ఉండదు. నాదోపాసన చేసినటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే పాట పాడి గొప్ప భావోద్వేగాన్ని పొంది ఆ ఉద్వేగమునందు ఈ లోపలే భగవతి యొక్క దర్శనాన్ని చేసి ఒక్కసారి ఆ శబ్దాన్ని ఆపేస్తాడు. ఆపేసి శబ్దములన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయో ఆ స్థానమునందు తాను లయమై నిలబడతాడు, అది నాదోపాసన. ఆ నాదము భ్రామరీ నాదము. కాబట్టి ఆ తల్లి బాహ్యమునందు చూశారా మహాపతివ్రత, శివుణ్ణి విడిచిపెట్టి ఉండదు. ఆంతరమునందు చూశారా ఆమె శబ్దశక్తి ఆధారముతో కలిసి ఉంటుంది. అంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు మంత్ర సంబంధమైన విషయంతో మొదలుపెట్టారు కాబట్టి శబ్ద సంబంధమైన విషయాన్ని విస్తరించారు, దాన్ని చాలా అందంగా ఆమె పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ కలిపారు. అందుకని షట్ తారాంగణ దీపికాం శివసతీం
షడ్వైరి వర్గాపహాం. ఆమె ఎందు ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇది అనుగ్రహ శక్తి అంటారు. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క అనుగ్రహం ఉంటుంది అమ్మవారిది. ఈ అనుగ్రహ శక్తి ఏం చేస్తుందంటే ఏవి పతనం చేసేస్తాయో వాటిని సాధన కింద మార్చేస్తుంది. ఇది కలగడం కోసమే అమ్మవారిని ఉపాసన చేస్తారు. నిజానికి దేని కొరకు భగవతిని ఉపాసన చెయ్యాలి? ప్రత్యేకించి శారదానవరాత్రులు, శారదానవరాత్రులు అని ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అసలు ఈ 9 రోజులు? అబ్బా 10 రోజులు కుంకుమార్చన అండి, రోజూ రావాలా అండి, రోజూ కుంకుమార్చన కూర్చోవాలా అండి అన్న పరిమితి ఎందుకు రావాలి? ఎందుకు శారదానవరాత్రులు అన్నవి ఆశ్వీజమాసంలో ప్రారంభంలో శుక్లపక్షంలో పెట్టారు అంటే, బ్రాహ్మీ ముహూర్తము అని ఒక ముహూర్తం ఉంటుంది తెల్లవారుజాము కాలం, అది తనంత తానుగా పరమ పవిత్రం. ఆ సమయంలో మనసు లయమై దేన్ని మీరు పట్టుకున్నారో దాన్ని పట్టుకుంటుంది బాగా. ఈ సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా మీరు పరిగణన చేస్తే ఈ శారదానవరాత్రులు వచ్చినటువంటి ఆశ్వీజమాసానికి సంబంధించినటువంటి మొట్టమొదటి 9 రోజులు బ్రాహ్మీ ముహూర్తంతో సమానం. ఒక సంవత్సరాన్ని రోజుగా పరిగణిస్తే ఇది అమ్మవారి ఉపాసనతో ప్రారంభం కావాలి. అందుకే మీరు ఒక చమత్కారం చూడండి. అసలు నెలలు చెప్పినప్పుడు మొదటి నెల ఏది? చైత్రం. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము అని కదా చెప్తాం. నక్షత్రాలు చెప్పారనుకోండి, మొదటి నక్షత్రం ఏది? అశ్విని. అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడాడనుకోండి, ఏ మాసం వస్తుంది? ఆశ్వీజ మాసం వస్తుంది. మొదటి నక్షత్రంతో కూడిన మాసం మొదటికి వచ్చిందా? రాలేదు. 27 నక్షత్రాల్లో 13 అటు 13 ఇటు వదిలితే చిత్తా నక్షత్రంతో కూడితే చైత్రమాసం మొదటికి వచ్చింది. ఉపాసనలో మాత్రం మొదటి మాసం ఏది అంటే ఆశ్వీజ మాసం, అక్కడ మొదలు. అందుకే ముందు గణపతి పూజ. భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడికి మహానుభావ ఏ విఘ్నాలు లేకుండా చెయ్యి అని ఆయనకు నమస్కారం పెట్టి శ్రీ గురుభ్యో నమః, ఆషాఢమాసంలో గురువుగారికి నమస్కారం పెట్టి అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇది బ్రాహ్మీ ముహూర్తం సంవత్సరంలో. ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేశారనుకోండి, ఉపాసన వలన ఫలితమేమి? నాకు మనవడు పుట్టాలండి, నాకు మనవరాలు పుట్టాలండి, నేను ఆరోగ్యంగా ఉండాలండి, మా ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మంచిదే, అందులో తప్పేమీ లేదు, కోరవలసింది. అవి ఒక గృహస్థుకి ఉండవలసినటువంటి అవసరములు. అవి ఇవ్వడం పెద్ద కష్టమూ కాదు ఆవిడికి. ఆవిడ కామకోటి అది కాదు, ఆవిడ మనిషి జన్మని మనిషి జన్మగా సార్థక్యమిస్తుంది, అది శారద. అందుకే మొదటి 3 రోజులు మహాకాళి, తర్వాత 3 రోజులు మహాలక్ష్మి, తర్వాత 3 రోజులు మహాసరస్వతి. 9 రోజులు అలా ఉపాసన చేస్తారు సరస్వతీ పూజ అని. ఎందుకని అంటే ముందు మహాకాళి స్వరూపాన్ని ఉపాసన చేసి దుర్గుణములను వదిలిపెట్టాలి. మహాలక్ష్మి ఉపాసన ద్వారా సుగుణములను అలవరుచుకోవాలి. సరస్వతీ అనుగ్రహము వలన సిద్ధిని పొందాలి. అది నవరాత్రి క్రమం. అప్పుడు 9 ఏమైంది? తర్వాత 10లో చేరింది. ఏది 9? అంకెల్లో పెద్దది, సంఖ్యలో చిన్నది 10. 1 పక్కన 0 అయిపోయింది. ఏదా 1? పరమాత్మ. దాని పక్కన పూర్ణత్వాన్ని పొందింది. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవావశిష్యతే. అందుకు నవరాత్రులు. రాత్రి ఏం చేస్తాం? పడుకుంటాం అప్పుడు ఇప్పుడు కూడా. మరి రాత్రులు ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు, దాని వలన భయం. యథార్థమైన ఆత్మ తెలియకపోవడం వల్ల భయం. అసత్యమైన శరీరము సత్యం అనుకుని అది ఉండాలని కోరుకుంటాడు, కానీ అది ఉండదు, దాని ధర్మం అది వెళ్ళిపోతుంది. అందుకని భయం. అది పోవాలి అంటే, చీకటి పోయి వెలుతురు రావాలి అంటే, ఆ జ్ఞానము కలగాలి అంటే నవరాత్రులు ఉపాసన చెయ్యి. ఈ నవరాత్రులు ఉపాసన చేస్తే దేవి అనుగ్రహ శక్తి ఎలా వస్తుంది, భ్రమరాంబ ఎలా అనుగ్రహిస్తుంది అది చెప్తున్నారు శంకరాచార్యులు వారు ఇక్కడ. అది ఆయన అంటారు షడ్వైరి వర్గాపహాం, 6 శత్రువుల యొక్క సమూహమును తొలగిస్తుంది. మీరు బాగా పట్టుకోవాలి. ఎవరు ఆ 6 శత్రువులు? తొలగిస్తే ఏం చేయాలి? దాని స్థానంలో ఇంకొకటి పట్టుకొచ్చి పెట్టేసి దీన్ని తీసేయాలి అక్కడి నుంచి.
Kama, Krodha, Lobha, Mada, Moha, Matsaryamalu. Ee aaru shatruvulu. ఈ ఆరుగురు శత్రువులు ఎవరికి శత్రువులు అంటే నిజానికి జీవుడికి శత్రువులు. వాడు అతపతనం అయిపోవడానికి ఆరు కారణం అవుతాయి. ఇవాళంటే ఈ శరీరంలో ఉన్నాడు, వచ్చే జన్మలలో వాడు సర్వనాశనం అయిపోయేటట్టుగా చెయ్యగలిగిన వాళ్ళు ఎవరంటే సమస్త పాపములకు మూలమైన వాళ్ళు ఈ ఆరుగురే. వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి రారు. కామక్రోధశ్చ లోభశ్చ దీహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే కూర్చుని ఉంటారు. అమ్మవారు ఏం చేస్తుంది? ఉపాసన చేస్తే, ఆవిడ్ని స్మరిస్తే, భక్తితో ఆమె మ్రోల నిలబడి నమస్కారం చేస్తే ఈ షట్వైరి వర్గాపహాం వీటిని తీసేస్తుంది. ఎలా తీస్తుంది అంటే ఎలా తీసేసుకోవాలో తెలిసేట్టు చేస్తుంది. అంతే చమత్కారం. అందుకే ఎప్పుడూ కూడా పూజంతా అయిన తర్వాత ఏం చెప్తారంటే ప్రచోదయాత్. ఏ లఘు గాయత్రి చెప్పండి, చివర ప్రచోదయాత్ ప్రచోదయాత్ తన్న రుద్ర ప్రచోదయాత్ తన్నో రుద్ర ఏదో దుర్గ ప్రచోదయాత్ ఏదో ఏ దేవతాస్వరూపాన్ని పూజ చేస్తే అది చెప్పి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక. బుద్ధి ఎందు ప్రేరణ శక్తిగా నిలబడుతుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి ప్రచోదనం అవుతుంది. అయితే ఏమవుతుంది? దీనివలన ఏం పాడవుతున్నాడో తెలుసుకుంటున్నాడు, దీనివలన ఎలా బయటికి రావాలో తెలుసుకుంటాడు. అది అప్పటి వరకు తెలియక మగ్గిపోతాడు. మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే షడ్వైరి వర్గాపహాం కదా. షడ్వైరులలో అంటే ఆరుగురు శత్రువులలో మొదటి శత్రువు ఎవరో కామము. కామము అనేటటువంటిది ఎందుకు పాడు చేసేయగలిగినటువంటిదై ఉంటుంది అంటే అదొకసారి పుట్టిందనుకోండి, ఎక్కడ పుట్టాలంటే మనసులో పుట్టాలి. అదొకసారి పుట్టిందనుకోండి, పుట్టిన తరువాత అది గిరగిరగిరగిర తిప్పుతుంది. ఆ తిప్పిందనుకోండి, ఉత్తర క్షణంలో యువతల వాణ్ణి గడ్డిపరకం చేస్తుంది, తేల్చేస్తుంది అంతే. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, అర్థం అవ్వలేదని కాదు నా ఉద్దేశ్యం, ఓ విశాలమైన పాత్రలో నీళ్లు పోసాను అనుకోండి, అవి అలా హాయిగా ఉన్నాయి. నేను ఎళ్ళో పుల్లముక్ కట్టుకుని అదే పనిగా తిప్పాను అనుకోండి, ఇప్పుడు అవి ఎంత వేగంగా తిరుగుతాయంటే మధ్యలో సిడుగుండం లాంటిది కూడా వస్తుంది. అప్పుడు దాంట్లో ఆకు పడేయండి, దాని వేగం దీని కట్టుకుని అది కూడా గిర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 
అనేది దేనినో పొందాలన్న కోరిక ముందు సంకల్పంగా వస్తుంది. పాదునిపించినట్టు నిరంతర స్మరణము వలన అది పొందాలి, అది పొందాలి, అది పొందాలి, అది పొందాలి, అదే కలగా కూడా వస్తుంది. అప్పుడు అది ఏమవుతుందంటే దాన్ని పొందాలన్న ఆర్తి తీవ్రమైన కోరిక అవుతుంది. ఒక్కొక్కసారి ఆ కోరిక కోసం ఏం చేస్తాడంటే అది మనకు అవసరమా అవసరం కాదా అన్నది వదిలిపెడతాడు. అవసరం అనుకోండి తప్పు లేదు, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి తప్పేం లేదు, నాకు ఒక కొడుకు పుట్టాలి తప్పేం లేదు, నాకు ఒక కూతురు పుట్టాలి తప్పు లేదు, నాకు మనవలు పుట్టాలి తప్పు లేదు, నాకు ఇల్లు ఉండాలి తప్పు లేదు, నేను ఆరోగ్యంగా ఉండాలి తప్పు లేదు, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి ఎందుకు, అది తిప్పడం. ఆ తిప్పు అదే భాగవతంలో సుడిగాలి రూపంలో వచ్చాడు రాక్షసుడు అని చెప్తారే అదే. అందులో గడ్డిపరకలా తేలిపోయింది తృణావర్తుడు, తృణము అంటే గడ్డిపరకన చేసి తిప్పేస్తుంది సుమాని, అలా తీసుకుపోతుంది పైకి. అది ఏం చేసింది, శనికృష్ణుడు కూడా ఎత్తుపోయి ఆయన కావాలని ఏడిచేవాడు ఉంటే వాడిని చంపి ఆయన వస్తాడు, ఆయన కావాలని ఏడిచింది యశోద. అందుకని ఆయన ఏం చేశాడు, వాడిని పట్టుకు చంపేసి మళ్ళీ తాను తనంతగా యశోదకి దక్కాడు. ఆయన కావాలని లోపల ఆర్తి ఉంటే తృణావర్తుడు మరణిస్తాడు మనం బ్రతుకుతాం. కామము ఎప్పుడు పట్టుకుంటుందో ఎవ్వరికీ తెలియదు, ఏదో చిన్న సంకల్పంగా వస్తుంది. అది సత్సంకల్పం అనుకోండి మంచి గొడవ లేదు, నేను బాగా సంగీతం నేర్చుకోవాలి అనో పట్టుదల వచ్చిందనుకోండి మంచిది, నేను ఏది ఏమైనా సరే భ్రమరాంబాష్టకం కాగితం లేకుండా చదవాలన్నాను అనుకోండి మంచిది, కానీ అక్కర్లేని విషయాల వైపుకి వెళ్ళిపోయింది అనుకోండి అది తిప్పేస్తుంది. అలా తిప్పేయడం మొదలెట్టింది అనుకోండి ఆయన ఏం చేస్తూ ఉంటాడురా అంటే అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోస్తూ ఉంటాడు. ఎదురుగుండా అగ్ని రగులుతోంది అనుకోండి, అక్కడ నీతి జాడి ఉంది, ఆ నెయ్యి వేడికి కరిగిపోయింది, తెలియక పిల్లాడు ఏం చేశాడు నీళ్ళల్లాగే ఉంది కదా అని పట్టుకెళ్ళి అగ్నిలో పోశాడు, భగ్గున మండుతుంది,
అగ్నిలో నెయ్యిని పోస్తే అగ్ని మరింత రగిలినట్టు మనసులోకి వచ్చిన ప్రతి కోరికని తీర్చుకునే ప్రయత్నం చేస్తే కొత్త కోరికలు పుట్టి తిప్పుతూనే ఉంటాయి. ఈలోగా ఆయుర్దాయం అయిపోతుంది, హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకే ఎక్కడో అక్కడ తృప్తి అవసరం అన్నది ఎప్పుడైనా ఉండొచ్చు, దాన్ని ఎవరు కోరిక అనరు. అసలు అవసరం అన్నది ఉండవలసిందే, తప్పేం లేదు. అందులో అడగడం కూడా తప్పు కాదు. అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభాన ఆయనే ఒప్పుకున్నాడు. అది ఏం చేస్తుందంటే ఆ కామము నన్ను పట్టుకుంటోంది అని గ్రహిస్తాడు. అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకోండి, నన్ను గడ్డిపరకని చేస్తోంది, నేను తిరుగుతున్నాను, అక్కరలేని విషయాల జోలికి నేను వెడుతున్నాను, నా జీవితం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇక మళ్ళీ ఇది రమ్మంటే వస్తుందన్న నమ్మకం ఏం లేదు. మనుష్య జన్మ మళ్ళీ నాకు స్వరపేటికి ఉంటుందని ఏమిటి నమ్మకం మిగిలిన ప్రాణులకు లేదు, నాకుంది. కాబట్టి నేను సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కామాన్ని గెలవాలి అనుకున్నవాడు భగవద్ధ్యానమునందు ప్రవేశిస్తాడు. అది ఈశ్వరుడికి సంబంధించినవి ఏవో వింటూ ఉండడం, ఆయనని ధ్యానం చేస్తూ ఉండడం, ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉండడం, అది ఉపాసన, దగ్గరగా ఉండడం. అప్పుడు ఒకటి తీరలేదు, ఏమో ఈశ్వరుడు ఇందుకు ఇవ్వలేదు, వాంఛితార్థ ప్రదాయిని, ఆ కోరిక నాకు తీరితే ప్రమాదమేమో, అందుకు తీర్చలేదేమో అమ్మ, వదిలేస్తాడు. అది తీరింది, ఓ నేను అర్హుడనమాట, ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వకూడదేమో అందుకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలీదా? ఇప్పుడు ఇవ్వలేదని నేను ఆవిడని నింద చేయడం ఏమిటి? నేను అందుకు నింద చేయనంటాడు. అది భగవద్ధ్యానం ఏం చేస్తుందంటే శాంతికారకం, కామము ఉద్వేగకారకం, దానికి విరుగుడిది. అది అమ్మవారు మనసులో తట్టేటట్టు చేస్తుంది. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపణ చేసి విడుదల చేయించడానికి ఏం చేస్తుందంటే వాడు భగవద్భక్తి ఎందు ఊంచుకుంటాడు. ఓ కష్టం వచ్చిందనుకోండి, చిన్న కష్టం, విచలితుడైపోయేవాడు పూర్వం, ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకోండి, ఎంతమంది కష్టాలు పడలేదండి? కాలోహి దురతిక్రమ, సీతమ్మ పడ్డ కష్టాలు కన్నా నీ పడిన కష్టాలు పెద్ద కష్టమా ఏమిటి అంటాడు. తప్ప కష్టానికి కుంగిపోడు, ఏదైనా కలిసి వచ్చిందని పొంగిపోడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తివాన్మీ ప్రియో నరః అన్నట్టు ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు కామము కదిపేస్తే ప్రశాంతత అలా ఉండేటట్టుగా చేస్తుంది. అలా చెయ్యగలిగినది ఏది? రాటుని పోటుని తట్టుకుని ప్రశాంతత పొందేటట్టు చెయ్యగలిగినది భగవద్భక్తి. అందుకే కామము భక్తి, భక్తి అంటే ప్రేమ, ప్రేమ యొక్క వేరొక పేరే భక్తి. భగవంతుని యందు ప్రేమ భక్తి. కామమునకు ప్రేమకి పెద్ద భేదం ఒకటి ఉంటుంది. కామం ఏం చేస్తుందంటే పాషాణం చేస్తుంది మనిషిని. ఇటక తయారు చేసినప్పుడు చూడండి, మామూలుగా అగ్నిలో కాల్చడం కాదు, ఊకలో కాలుస్తారు. తుషాగ్ని అని అలా రగులుతూనే ఉంటుంది, గట్టిగా అవుతుంది, మెత్తటి మట్టి గట్టి ఇటకలా తయారవుతుంది. భగవద్భక్తి ఏం చేస్తుందంటే ఇటకలాంటి వాణ్ణి మెత్తగా కరిగిపోయేటట్టు చేస్తుంది. అందుకే భగవద్భక్తి ఎందు ఏమవుతాడంటే ఎవరి కొరకు బయలుదేరాడో వాడి ఎందు లీనమైపోతాడు. ఓ ఉప్పు బొమ్మ ఒకటి, ఉప్పు బొమ్మ అంటే ఎక్కడి నుంచి రావాలి? సముద్రంలోంచి ఉప్పు వచ్చింది, ఆ ఉప్పుతో ఓ బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ అంది దానికి ఎవడో ప్రాణప్రతిష్ఠ చేశాడు, భండాసురుడికి చేసినట్టు. ఆ ఉప్పు బొమ్మ అంది నేను సముద్రపు లోతు కనిపెట్టాలి, అది మా అమ్మ ఒడి కదా అంది. కనిపెట్టు ఎవరొద్దన్నారు? ఆ ఉప్పు బొమ్మ సముద్రం అడుక్కి వెళ్ళడం మొదలెట్టింది. సముద్రం అడుక్కి వెళ్ళడానికి ప్రయత్నించిన ఉప్పు బొమ్మ సముద్రం అడుక్కెళ్ళి లోతు కనిపెట్టి పైకి వచ్చేస్తుందా? మధ్యలోనే సముద్రంలో కలిసిపోతుంది. ఇక ఉప్పు బొమ్మ లేదు, ఉప్పు నీటిలో కలిసిపోయి. అలా భక్తి ఏం చేస్తుందంటే చివరికి భగవంతుని ఎందు ఐక్యం అయిపోయేట్టు చేస్తుంది, కామము పాషాణం చేసేస్తుంది. అది రెండిటికి భేదం. అందుకే భక్తి ఎందు పరమ చిత్తశాంతి. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజబిభుం లతాక్షిదిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు.
కదిలి 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 నది వెళ్ళి సముద్రమునందు కలిసిపోతే ఇక నది సముద్రము అని రెండు లేవు. నది నీరు లేదు, నది పేరు లేదు, నది నీటి రుచి లేదు, సముద్రమునందు కలిసిపోయింది, ఇక విడదీయలేరు. భక్తి భగవంతుని యందు మొదలై భగవంతుని యందు పరిసమాప్తమైపోతుంది. కరిగిపోయేటట్టు చేసేది భక్తి. అందుకే అది శాంతినిస్తుంది. భక్తి శాంతికారకము, కామము ఉద్వేగ కారణం. ఉద్వేగ కారణమైన కామమును తొలగించి భగవద్భక్తినిచ్చి శాంతినిస్తుంది ఆవిడ. అప్పుడు ఏం చేస్తాడంటే, ఏది రానివ్వండి, ఆయన్ని ఆశ్రయించి ఉంటాడు. దానికి ఎవరినో వీళ్ల వల్ల నాకు అనడం కాదు, నా పురాకృత కర్మ విశేషానికి ఫలితం ఇలా వచ్చిందంటే అంటాడు. దీన్ని భరించలేకపోతున్నాను కాబట్టి ఈశ్వర ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయకుండా నన్ను కాపాడంటాడు. అందుకే అది తనకు శాంతి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి. షడ్వైరి వర్గాపహాం, ఆవిడ ఏం చేస్తుంది అంటే, కామము ఎక్కడ ఉధృతమైనదో అక్కడ భగవత్ సంబంధమైన ధ్యానము కలిగేటట్టు చేస్తుంది. ఆ పెనుమార్పు తీసుకొస్తుంది. తెలియకుండానే ఇందులోంచి అందులోకి ఎడతాడు. ఇక్కడ ఎంత వేగంగా ఉండేవాడో అక్కడ అంత వేగంగానూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో బా ఎప్పుడు తెల్లవారుతుంది, తెల్లవారక ముందునే స్నానం చేయాలి, ఏదో పూజ చేసుకోవాలంటాడు, గుడికి వెళ్ళాలంటాడు, ప్రదక్షిణం చేయాలంటాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడంటాడు, నేను తినడమే కాదంటాడు, నలుగురికి పెట్టాలంటాడు, పూజ చేసుకోవాలంటాడు, శారదానవరాత్రులు వస్తున్నాయి, ఇవి నిరర్థకం అయిపోతే ఎలా, ఈ 10 రోజులు నేను చెయ్యాలి కదా అంటాడు, ఉత్సాహంగా పరిగెడతాడు. అంతేగాని మానసికంగా కుంగిపోయి నా కర్మ ఇంకా 9 రోజులు ఉన్నాయా అంటూ వెళ్ళడం, 9 రోజులే ఉన్నాయా అని బాధపడుతూ వెళతాడు. ఆ ఉత్సాహమునిస్తుంది కామముతో ఉన్నప్పుడు. కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం కాదు, కోరికలు అని. అక్కడ ఉద్వేగంతో ఎలా తిరిగేవాడో సంతోషం కోసం ఇక్కడ కూడా ఆ సంతోషం కోసం అలాగే తిరుగుతాడు. అంటే లౌకిక కామము ఈశ్వర కామముగా మారుతుంది, ధ్యాన స్థితిని ఇస్తుంది. అది ఇచ్చి ఇది తీస్తుంది. అప్పుడు తిరుగుతాడు, ఇప్పుడు తిరుగుతాడు, కానీ ఆ తిరగడంలో తనకి అశాంతి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి. ఇప్పుడు తిరుగుతాడు, తనకు శాంతి, తన చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి. అలాగే క్రోధం, అదొక భయంకరమైనటువంటి శత్రువు. క్రోధం అనేటటువంటి తోటి ఉందనుకోండి, ఆయన ఎంత మంచివాడు కానివ్వండి, ఎన్ని మంచి గుణములు ఉండనివ్వండి, ఆయన ఇంటికి వస్తున్నాడంటే భయం, ఇంట్లో ఉన్నాడంటే భయం, ఆఫీస్కి వస్తున్నాడంటే భయం, ఎక్కడికి వస్తే అక్కడే భయం. అమ్మో క్రోధధారండి ఆయన గబుక్కుని, ఏమంటాడో తెలీదు, ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా అని ఇలాగే ఉంటాడని నమ్మడానికి ఏమి ఉండదు, చటుక్కుని ఎంత మాట అయినా అనేస్తాడు, ఎంత కోపానికైనా వెళ్ళిపోతాడు. చిత్రం ఏమిటంటే, కోపానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, వాడు తనకి తాను కితాబునిచ్చుకుంటాడు. ఆఖరు నాకు చాలా కోపం అండి అంటాడు, అంటే అలా ఉండడం గొప్ప అని అనుకుంటూ ఉంటాడు. అది అజ్ఞానమేగా. తన శత్రువుని తాను కౌగిలించుకుంటున్నాడు, అగ్నిని కౌగిలించుకుంటున్నాడు, శలభము అగ్ని మీదకి వెళ్ళినట్టు పెడుతున్నాడు. ఈ క్రోధమును తీయడానికి ఆవిడ ఏం చేస్తుందంటే, సాధన యందు క్షమను ప్రవేశపెడుతుంది, ఓర్పు కలుగుతుంది. సాధారణంగా కోపం ఎందుకు వస్తుంది, అవతలవాడు తప్పు చేశాడని, అవతలవాడు ఏంటలా మీ ఇష్టం వచ్చినట్టు అని కోపపడతాడు. కానీ వెంటనే ఓ ఆలోచన రావడం మొదలవుతుంది, మనం ఎప్పుడు చేయలేదేమిటి. ఈ ఆలోచన రాగానే అసలు నాకే అర్హత ఉంది ఇంకోళ్ళని దెబ్బలాడడానికి, నేను ఎప్పుడూ తప్పు చేయకపోతే వాడు తప్పు చేశాడని దెబ్బలాడాలి, మరంటే కోపం తెచ్చుకోడా, కోపం నటిస్తాడంతే. వ్యవస్థని దిద్దడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు, నటిస్తాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాడు. ఆయన కోట్లకు పడగలెత్తినవాడు, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా 4 వస్తువులు కొనుక్కోవాలంటే సింగపూర్ వెళ్ళి కొనుక్కుంటాడు. ఆయన కటిక దరిద్రుడి వేషం వేశాడు, అన్నం లేక స్పృహ తప్పి పడిపోయినట్టు నటించాడు. 50 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుని వెళ్ళిన వాళ్ళందరూ కళ్ళంబట నీళ్లు కార్చి ఎంత బాగా నటించాడో అన్నారు. ఆయనకి పద్మ అవార్డు ఇచ్చారు. నిజ జీవితంలో ఆయన దరిద్రుడా కాడు, అలాగే కోపాన్ని నటిస్తాడు. అమ్మో ఎంత కోపం వచ్చిందో అనుకుంటారు, ఉట్టిది ఆయన వెంటనే వదిలేయగలడు. నటనేగా, ఆ వేషం విప్పేస్తే ఆయన కోటీశ్వరుడు, పెద్ద కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. చూచినవాడు ఏడుస్తాడు, అబ్బో పాపం నా కథానాయకుడు ఎంత బాధపడుతున్నాడో అన్నం లేకని. నిజానికి ఆయనే అన్నం లేనివాడేం కాదు. అలాగే కోపాన్ని నటిస్తాడు తప్ప కోపం మనకు వశపడడం. క్షమ, ఓర్పు. ఎంత ఓర్పు పడతాడంటే, నా గురించి ఏం తెలుసండి అని కోపపడతాడు. తెలియకేగా పాపం చేశారు,
పొరపాటు నువ్వు అనుకుంటున్నావుగా, అయినప్పుడు ఎందుకు దాని గురించి అంత బాధపడిపోతావు? ఈశ్వరుడు వాళ్ళకి నాకు స్నేహము కుదుర్చుగాక, పరస్పరము అవగాహన కలుగుగాక, ఓర్పు పట్టు, భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యి అని క్షమతోటి కోపాన్ని గెలుస్తాడు. అందుకే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం విపుత్రికాహ, క్షమాధర్మం, క్షమా యశ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు కుశనాభుడు రామాయణంలో. అసలు క్షమాదానం, లోకంలో ఎన్నో దానాలు చేయక్కర్లా, ఓర్పు పట్టడం కన్నా గొప్ప దానం చేసిన వాడు లోకంలో ఇంకోటి ఉండడం. క్షమాయజ్ఞం, ఎన్నో యజ్ఞములు చేసిన వాడితో సమానం ఓర్పు పట్టినవాడు. క్షమా సత్యం విపుత్రికాహ, క్షమయే సత్యం, సత్యమే ఈశ్వరుడు. సత్యమేవేశ్వరులోకే సత్యం పద్మాశ్రిత సదా, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. సత్యమే ఈశ్వరుడు, సత్యం శివం సుందరం. ఆ ఓర్పే సత్యం, ఓర్పే ధర్మము, ఓర్పే సమస్తము. అసలు ఆ ఓర్పు లేని నాడు ఈ లోకము లేదు. ఎవరో చిన్నవాడికి కోపం వచ్చిందనుకోండి పర్వాలేదు, బాగా శక్తి ఉన్నవాడికి కోపం వస్తే వాడు లోకాలను బాడి చేసేయడు. ఎవరికి ఓర్పు ఎక్కువ ఉండాలంటే ఎవడు బాగా చదువుకున్నాడో, ఎవడు బాగా శక్తివంతుడో వాడే ఎక్కువ ఓర్పుతో ఉండాలి. నేను చాలా గొప్పవాడిని కాబట్టి నాకు ఓర్పు తక్కువ ఉండి అంటే కుదరదు. పెద్ద పెద్ద స్థానములలో ఉన్నవారికి ఎక్కువ ఓర్పు ఉండాలి. కాబట్టి క్షమ ఇది తీసేస్తుంది, అది పెట్టేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్నాళ్ళు కోపం, ఇప్పుడు ఆ కోపం పోయింది, ఓర్పు, నవ్వుతాడంతే, ఓన్లెద్దరో అంటాడు. అది ఒక నాటకం, అలా జరుగుతుంటాయి లోకంలో అంటాడు అని తన కర్తవ్యంలో తాను ఉంటాడు. లేకపోతే తన కర్తవ్యం నశించిపోతుంది, విచలితుడైపోతాడు. అలా అవ్వకుండా ఊంచుకుంటాడు, ఊంచుకుని ముందుకెడతాడు. అది క్రోధము స్థానములో క్షమని తీసుకొచ్చి పెడుతుంది. అది షట్వై రివర్గ పహాం, అందుకు ఉపాసన. దాని చేత జన్మ ధరించాలని. కామము, క్రోధము, లోభము. లోభము అంటే స్వార్థం, ఎందుకైనా పనికొస్తుంది, ఎవ్వరికీ ఏమీ ఇవ్వడం. ఏమండి దీనికి మీరు ఓ 10 రూపాయలు ఇవ్వాలి అంటే ఎందుకు, మనసులో ఉంటే చాలదా? మరి మీ అబ్బాయికి మామిడి పళ్ళు పంపించడం ఎందుకు, మనసులో ఉంటే చాలదా? మరి మీ అబ్బాయి తినాలని మామిడి పళ్ళు పంపించావు, మనసులో ప్రేమ ఉంది కాబట్టి మామిడి పళ్ళు పంపించావు. భగవంతుడి విషయంలో మనసులో ఉంటే చాలదా? అంటే మెటవేదాంతం అంటారు. అది లోభము, అన్నీ ఉండిపోతాయి అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ నేను కూడబెట్టుకొని ఇవన్నీ నావి అన్న భావనతో తృప్తిని పొంది ఉండిపోవాలనుకుంటాడు. ఈ లోభము విరగడం అంత తేలిక విషయం కాదు, దాని అసాధ్యం కోలాది కానీ అంటుకోవాలి. కానీ ఒక్కసారి అది కానీ ఒక రూపాయితో అంటుకుంటే ఇంకా దొదలదు. అదో అది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఎలకల్ని పట్టుకోవడానికి ఈ మధ్యకాలంలో కొత్తగాను గమ్ ప్యాడ్స్ అని వస్తున్నాయి, జిగురుతో కూడుకున్నటువంటి పలకలు. దాని మీద ఏదో వడో ఓ పకోడియో పెట్టారనుకోండి, ఎలక దాని మీదకి ఎక్కుతుంది. అంతే స్థిరోభవ, వరదోభవ, ఏ కదలదు. కాళ్ళు దానికి అంటుకుపోయి అలాగే ఉంటుంది. అంతే, ఒకవేళ నిజంగా పట్టిన వాడికి దయగలిగిన వాడు కూడా తీయడు. అది ఎలా పట్టేసుకుంటుందో లోభం అలా పట్టేసుకుంటుంది. దాన్ని విరగ్గొట్టడం అన్నది అంత తేలిక విషయం కాదు. లోభం విరిగిపోవడానికి అమ్మవారు చేసేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే, అనిత్యత్వం గురించి ఆలోచించగలిగిన శక్తిని ఆవిడిస్తుంది. మంచిదేనయ్యా, ఇలా రూపాయి 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 కూడబెట్టావు, కూడబెడుతూ ఉండగా రోజైపోయింది, వారాలైపోయాయి, 15 రోజులైపోయాయి, నెల్లాళ్ళైపోయాయి, జీతం వచ్చింది, అతి తక్కువ ఖర్చు పెట్టుకున్నావు, బాగా దాచావు, కనీసం నువ్వు కూడా గడుపు నిండా తినలేదు, ఒంటి నిండా బట్ట కట్టుకోలేదు, ఒకరికి పెట్టింది లేదు, మంచిదే. కానీ ఒకనాడు శరీరము పతనమైపోయింది, అంటే నా ఉద్దేశం దుర్వినియోగం చేయమని కూడా నేను చెప్పట్లేదు, శరీరము పతనమైపోయింది, జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు, వాడు ఏం చేయాలి, ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆకలి, దాహము ఇవన్నీ ఉంటాయిగా, అక్కడ ఒక పిల్ల ఉంటుంది, అక్కడ పిల్లలు ఉంటారు. అప్పుడు ఏ పుణ్యం ఉందని అడ్డుపెట్టి నీకు ఇస్తారు? పుణ్యం ఉంటే కదా ఏమైనా వచ్చేది. అదే కదా శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం, చేసిన పుణ్యం లేకుండా భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే ఇవ్వాలి, వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు, కుటుంబంలో మంచిదే,
భార్యని పోషించవలసిందే, భార్యకు గొలుసు చేయించవలసిందే, బిడ్డల్ని ప్రేమగా చూడవలసిందే, వాళ్ళకు కొంత పెట్టవలసిందే. వాళ్లతో పాటు కనపడని వాడు ఇంకోడు ఉన్నాడు, నీ జీవుడు. వాడు ఇవాళ వీళ్లతో ఉన్నాడు, ఈ శరీరం ఊపిరి ఆగిపోతే ఇక వాడికి వీళ్ళకి సంబంధం లేదు. ఫోటో ఓడ మీద అంతే, ఉత్తర క్షణం వాడి ఫోటో పెట్టేస్తారు అక్కడ. అంతవరకు ఎందుకు ఈ శరీరాన్ని అలా తీసుకొచ్చి ఇలా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బల మీద ఫోటో పెట్టుకుంటుంది దండేసి. అన్ని అనుబంధాలు పోయి ఆ తర్వాత ఫోటో బాగుంది ఫ్రేమ్ అని పెట్టేవాడు ఉంటాడు. ఈ ఫోటో కన్నా కాస్త నవ్వుతున్న ఫోటో ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే తెద్దురు అని ఈ ఫోటో తీసేవాడు ఉంటాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు పోయిన తర్వాత ఫోటో లేదండి, ఆమెపోయో ఆ రోజుల్లో సరిగ్గా 3 ఇళ్ళు మారణంలో పోయిందంటాడు. మనసులో పోయింది, చిత్రపటంలో పోయింది, నువ్వు సంపాదించింది పంచుకు తినేసేవి. ఎందుకు దాచావు? అదంతా నాకు ఉండిపోవాలని, నాకు ఉండిపోవాలనుకుంటే, నిజంగా నీ జీవుడికి ఉండిపోవాలనుకుంటే కొంత దానం చేసింది ఏదో అది పుణ్యమై నీతో వస్తుంది. ఇక్కడ ఉన్నది నీది కాదు, దానం చేసిన పుణ్యం మాత్రం నీది. ఈ శరీరంతో పల్లకి పట్టుకున్నది నీది, ఈ శరీరంతో ఒక దీనుడికి అన్నం పెట్టింది నీది, ఈ శరీరంతో 10 రూపాయలు ఒక దీనుడికి ఇచ్చింది నీది, ఈ శరీరంతో దేవాలయాన్ని తుడిచింది నీది, ఈ శరీరంతో నువ్వు ఒక ఉత్సవంలో ప్రదక్షిణం చేసింది నీది, ఈ శరీరంతో చేసిన పూజ నీది, ఈ శరీరాన్ని దాచుకుని సంపాదించింది దాచుకున్నది నీతో వచ్చింది కాదు. అనిత్యం, అనిత్యమైన దాని గురించి ఆలోచింపచేస్తుంది అమ్మవారు. అందుకే స్మర నిత్యం అనిత్యతాం అంటారు. ఎన్నో ఆలోచిస్తూ ఉంటావు కదా, ఒక్కసారి కొంచెం ప్రతిరోజు ఒక్క 2 నిమిషాలు ఏమనుకోకి ఇలా చెప్పానని అబ్బాయి నేను చెప్పట్లేదు చూడండి, శాస్త్రాలు చెప్పిన మాట చెప్తున్నాను. 1-2 నిమిషాలు ఇంకొక విషయం కూడా ఆలోచించు. మా తాతగారు ఉండేవారు, మెళ్ళో పెద్ద పెద్ద బంగారం గొలుసులు అవి వేసుకునేవారు, మంచి పండితుడు, పొన్నుకర్ర పట్టుకు తిరుగుతుండేవారు. చాలామందికి భోజనం పెట్టారు, ఓ సత్రవు కట్టారు, ఓ గుడి కట్టారు, ఓ రామాలయం కట్టారు, ఎన్నో చేశారు. ఏరీ ఆయన వెళ్ళిపోయారు. మా నాన్నగారు, ఆయన మహాత్ముడు, ఎన్నో చేశారు, ఏరి వెళ్ళిపోయారు. నేను తర్వాత వరుస నాదే. కాబట్టి అనిత్యతాం, శరీరం ఉండదుగా. వాళ్ళేం సామాన్యులు గారు, మహామహులు, వాళ్ళు వెళ్ళిపోయారుగా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు శరీరం వదిలేరు, వివేకానందుడు వదిలేడు, రామకృష్ణ పరమహంస వదిలేరు, చంద్రశేఖర భారతి వదిలేరు, మహాత్మా గాంధీ వదిలేరు. నువ్వు వదలవు? మరి వదిలిపెట్టేసే లోపల, అనిత్యమైన శరీరం వదిలిపెట్టే లోపల ఇందులోకి వచ్చిన జీవుణ్ణి పాడు చేసేసుకుంటే ఎవరు ఉద్ధరిస్తారు? తర్వాత నువ్వు నేర్పిందేగా, తర్వాత గోదానం చేయమంటే వాడు చేస్తాడు, ఆ 11 రూపాయలు దానం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉండగా అనిత్యమైన దానిని స్మరించడం అలవాటైతే నిత్యమైన దాని కోసం తాను దానం చేయడం అలవాటు. అరే ఇక్కడ ఉండగా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి, ఇది అవకాశం. ఇది నేను ఎవరికో పెట్టట్లేదు, నా జీవుడికి పెట్టుకుంటున్నా. రేపు పొద్దున్న పుణ్యం ఇది, రేపు పొద్దున్న పుణ్యమై అనుగ్రహిస్తుంది, ఇంకో శరీరంలో ఉండగా నన్ను కాపాడుతుంది. కాబట్టి నేను ఇది చెయ్యాలి, ఈ శరీరంతో దాచింది ఇక్కడ ఉండిపోతుంది, అక్కడికి పనికిరాదు ఇది అన్న భావన వస్తుంది. కురు పుణ్యమహోరాత్రం స్మరనిత్యమనిత్యత, నిత్యానిత్యములను గురించి ఆలోచింపచేస్తుంది, లోభము విరిగిపోతుంది. పాలలో ఉప్పరాయబడింది అనుకోండి, విరిగిపోతుంది. గోవులోంచే పాలు వచ్చాయి, పాలు తోడుకుని పెరిగాయి, గోవులోంచే కదండి వచ్చాయి అని గోమూత్రం తెచ్చి పాలల్లో వేయండి, పాలు విరిగిపోతాయి. గోమూత్రము గోక్షీరము రెండు గోవు కడుపులోంచే వచ్చినా మరి రెండు అందులోంచే వచ్చాయి కదండి, విరిగిపోయిన పాలు రాలేదు ఏంటండి అంటే అదో అర్థం లేని చర్చ. అంతేగాని ఆ గోమూత్రం తెచ్చి గోక్షీరంలో పోస్తానంటే పాలు విరిగిపోతాయి. కాబట్టి మనిషి ఇక్కడ ఉండగా ఈ శరీరము అనిత్యము ఎంతకాలం ఉంటుంది తెలియదు కదా, తెలియనప్పుడు ఇది ఉండగా నువ్వు చేసుకోలేకపోతే పాడవుతావు. లోభము విరగడానికి ఆమె నిత్యానిత్య స్మరణము చేయిస్తుంది, ఆ భావన లోపలికి వస్తుంది, అది త్యాగముతో బ్రతకడానికి కారణమవుతుంది. నీకు ఉంది కాబట్టి పెట్టంటే ఎవరు పెడతాడు? నీకుంది కాబట్టి పెట్టంటే నాకు ఉంది నిజమే సంపాదించుకున్నా నువ్వు సంపాదించుకో అంటాడు. కాదయా, పెట్టుకుంటే తరిస్తావు, నీ జీవుడు తరిస్తాడు, అందుకు పెడతాడు, అందుకు కళ్యాణ మంటపం కడతాడు, అందుకు ఓ 10 మంది పేద పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడు, ఓ 50 మందిని చదివిస్తాడు, ఓ 100 మందికి అన్నం పెడతాడు. ఎందుకు చేస్తాడు? తన జీవుడు తరించాలి,
లోభము విరిగేటట్టు చెయ్యగలిగినది ఆ తల్లియే. షడ్వైరి వర్గాపహం, కామ క్రోధ లోభ మద, మదం అంటే గర్వం అహంకారం, అయిందానికి కాందానికి ఇలా అంటుంటాడు, నేనెవరో తెలుసా మీకు అంటుంటాడు. ఆ నేనెవరో తెలుసా మీకు అని ఇలా చూపిస్తూ ఉంటాడే, అలా అన్నప్పుడల్లా సాధారణ అంటే మీ బోట్ల గురించి నేను మాట్లాడటం లేదు, మీరు పెద్దలు అటువంటి లక్షణం లేనివారు, నా బోటిగాడి గురించి చెప్తున్నది. మీరు ఎవరు వేసుకున్నారు ఇలా చక్కగా వింటున్నారు, నేనేగా ఇలా ఇలా అంటున్నది, ఇలా అంటుంటాడు. ఇలా అన్నప్పుడల్లా ఏం చెప్తాడు అంటే, నేను తెల్లగా ఉంటాను, నేను పొడవుగా ఉంటాను, నాకు ఒక 10 పద్యాలు వచ్చు, నేను ఒక గంటన్నర మాట్లాడతాను, ఇవన్నీ తనకి ఉన్నటువంటివి ఏవో గుణములను గురించి చెప్పి తన యందు ఆపాదించుకుని నేను అవి, అందుకని నేను గర్వపడుతూ ఉంటాను. అమ్మవారు ఏం చేస్తుందంటే, నువ్వు గర్వపడడానికి కారణమైనది ఏదుందో అది అనిత్యమని జ్ఞాపకం చేస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా అంటారు శంకర భగవత్పాదుడు. అన్నింటికీ తలో విరుగుడు అక్కర్లేదు, కాలం ఒక్కటి చాలు అన్నిటినీ విరిచేస్తుంది. 30 ఏళ్ల క్రితం ఎంత అందగాడు, ఇప్పుడు కూర్చుంటే లేవలేడు, ఒళ్ళంతా ముడతలు పడిపోయింది. ఒకప్పుడు పుస్తకం అక్కర్లేదు, ఎన్ని విషయాలు మాట్లాడేవాడు, ఇప్పుడు ఒక శ్లోకం చెప్పడానికి మొదటి పాదం చెప్పి రెండో పాదంతో అడుగుకుంటాడు. ఏది ఆ స్ఫురణశక్తి పోయింది, తను చదువుకున్నవే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు, మరిచిపోతాడు అన్నీ. తాళం చెవులు ఇలా తీసి అలా పెడతాడు, ఎక్కడ పెట్టాడో మరిచిపోయాడు, పద్యాలు మరిచిపోయాడు, శ్లోకాలు మరిచిపోయాడు, ఇలా పంచాంగంలో తిరిగి చూసి ఆ తిరిగి చెప్పపై మళ్ళీ పంచాంగం తీసి చూస్తూ ఉంటాడు. విష్ణు సహస్రనామం చెప్పు, చెప్పలేడు, ఎందుకని కాలమునందు ఆ స్ఫురణ శక్తి పోయింది, జ్ఞాపక శక్తి పోయింది, అందగాడు పోయింది, శరీరం ముడతలు పడిపోయింది. గొప్ప అధికారి 60 ఏళ్ళు వచ్చాయి, దండేసి పంపించేశారు, మాజీ పోయింది, కాలమునందు అన్నీ పోయాయి. నీకు ఏది ఉన్నదని నువ్వు అనుకున్నావో అది కాలమునందు పరిమితంగా కొంతకాలమే ఉంటుంది. అది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని అడ్డు పెట్టి నువ్వు చేసుకోగలిగితే పుణ్యం చేసుకో. నువ్వు మాట్లాడగలిగిన రోజుల్లో సంతోషంగా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టు. నీ దగ్గర ఓపిక ఉన్ననాడు 10 మందికి సంతోషంగా వాళ్ళు బ్రతకడానికి నువ్వు చేయూతో ఇక, ఆయన ఉన్నాడు మా ఊళ్ళో, ఆయన ఉన్నాడు మా వీధిలో అని 10 మంది సంతోషం పొందేటట్టుగా బ్రతుకు. ఆయన ఉన్నాడు మహానుభావుడు, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఆయన దగ్గరికి వెడితే 10 రూపాయలు ఇస్తాడు. నీ దగ్గర ఏది ఉన్నదో అది 10 మందికి ఉపయోగపడాలి. ఒక్కొక్క అధికారి చూడండి, ఆయన పదవీ విరమణ చేసి ఇచ్చు అయినా కూడా ఆయన పేరు చెప్పుకుని అన్నం తింటున్నామండి ఇప్పటికే అంటారు, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఒక్కొక్కడు ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఇద్దరూ అదే పదవిలో కూర్చున్న వాళ్ళే, ఒక్కొక్కడు దాన్ని సార్థక్యం చేసుకున్నాడు, ఒక్కొక్కడు సర్వనాశనం చేసుకున్నాడు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం, నువ్వు ఇలా చూపించి అస్తమానం దేని గురించి మాట్లాడుతున్నావో అది ఉండదబ్బాయి, అదో 20 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళు. కాకినాడ ఇన్నేళ్ళు అయింది కోటేశ్వరారు మీరు వచ్చి అన్నారనుకోండి, ఏదో చెప్తాను, ఇన్నేళ్ళు అయిందండి, అంతకుముందు ఎక్కడ ఉండేవాడు, ఏదో ఎక్కడో ఉండేవాడి అని అని మా ఆవిడ వంక తిరిగి, అబ్బా అప్పుడే మనం కాకినాడ వచ్చి ఇన్నేళ్ళు అయిపోయిందే అంటాను. అన్నేళ్ళు మళ్ళీ అయిపోతే ఇప్పుడు నేను చెప్తున్నవి కాగితంలో ఉన్నా సరిగ్గా చూసి చెప్పగలనో లేదో, ఈ చెప్పగలిగిన ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో. రోజు తింటల్లా, రోజు పడుకోవట్లా, భగవంతుడి గురించి ఒక గంట చెప్పడం కష్టమైందా, ఈ ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో. అధికారంలో ఉన్నప్పుడు 4 ఉపకారం చేయి, డబ్బు ఉన్నప్పుడు 4 నాదుకో, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు 10 మందికి సేవ చేయి. ఇది స్మరణిత్యం అనిత్యతాం. ఏ విభూతిని ఆశ్రయించి నువ్వు గర్వాన్ని పొందావో, ఇది నాకుందని అహంకారం పొందుతున్నావో, అది నిన్ను పాడు చేయడానికి పనికొస్తుంది. ఇది శాశ్వతంగా ఉండిపోదు, కాబట్టి దీన్ని నేను ఉన్నప్పుడే ఉపయోగించి సార్థక్యం పొందాలనుకుంటే గర్వం ఉండదు. దాన్ని ఎంతమందికి ఉపయోగించి నేను ధరించాలా అని వినయం వచ్చి సద్వినియోగం చేసుకుంటాడు, గర్వం పోతుంది అక్కడ.
నీనే ఉండండి మహానుభావులు ఎంత మంది ఎంత సేవ చేసిన వాళ్ళు ఉన్నారో తెలుసా నేనేమిటి నీ చేసింది ఎంత పాట అంటారు అంటాడు వినయంతో ఉంటాడు తాను గర్వించడానికి కారణభూతమైన విభూతి ఏది ఉన్నదో అది శాశ్వతము కాదన్న భావన ప్రవేశపెట్టి అహంకారమును తొలగించగలిగినటువంటి తల్లి ఆమె ఏ షట్వైరి వర్గాపాం అందుకు ఆవిడ కాళ్ళు పట్టుకో లేకపోతే జన్మ పాడైపోతుంది వీటిలో ఏదో ఒక్క శత్రువు చాలు నాశనం చేసేయడానికి కామ క్రోధ లోభ మద మోహ మోహం అంటే అజ్ఞానం అజ్ఞానం అంటే ఇలాగే ఉండిపోతాను నేను అనుకోవడం ఎవరికి ఏం తెలుస్తుంది లేదు అనుకోవడం కానీ అజ్ఞానమును తొలగించగలిగినది ఏది అంటే ధార్మికమైనటువంటి విషయములను తెలుసుకోవడం అజ్ఞానంతో ఉన్నవాడు ఏమనుకుంటాడు నేను ఇలాగే ఉండిపోతాను పక్కింట్లో దొంగలు పడ్డారు నీ ఇంటికి రెండు తాళాలు వేసావు పక్కింట్లో ఎవరో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడంటే చనిపోయాడు ఇక్కడ కూడా మరి ఎప్పుడో అప్పుడు 20 ఏళ్ల తర్వాత ఏదో సరే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జడి చెప్పినట్టు ఏదో ఎప్పుడో అప్పుడు శరీరం పతనం అవుతుంది కదా అవుతున్నప్పుడు మరి అజ్ఞానంతో ఉండిపోతాననుకుని అంతా కూడా తీస్తే ఆ ఊపిరి గుటుక్కుమన్ననాడు ఏమైపోతావు రక్షించేది ధర్మం ధర్మో రక్షతి రక్షిత త్రేతాయుగంలో ధర్మాచరణం చేసిన రామమూర్తి కథ కలియుగంలో కూడా తల్లిదండ్రులు బిడ్డడికి అన్నం పెడుతూ అదే చెప్తున్నారు అరే రాముడంత ధర్మాత్ముడివి కా అంటున్నారు ధర్మము శాశ్వతత్వాన్ని ఇస్తోంది ధర్మము అజ్ఞానాన్ని తీసేస్తుంది అందుకే ఆచారం సదాచారం దురాచారం ఏది ధర్మమో దాన్ని విడిచిపెట్టడమే దురాచారం ధర్మము ఎప్పుడూ తనతో పాటు 10 మంది శాంతియుతంగా ఉండేటట్టుగా మాట్లాడుతుంది ఆ ధర్మాన్ని పట్టుకో పట్టుకున్న నాడు నువ్వేమవుతావు నీ అజ్ఞానము తొలగిపోతుంది ధర్మ చట్రములో ఇమిడినవి చేస్తాను అనుకో ధర్మ చట్రంలో ఇమడలేదు నేను చేయను అదొక్కటే పరీక్ష పెట్టుకో జీవితంలో చాలు ఓ కోరిక పుట్టింది పుట్టని దానికి అలవాటు అలా ఎప్పటి నుంచో పుడుతున్నాయి కానీ ఇవాళ నుంచి ఓ నియమం పెట్టుకున్నా మంచిదే ఏమంటావు పక్కింట్లో చిన్నపిల్ల ఒక్కతే ఉంది తెలియక వడ్డాణం తీసి పక్కన పెట్టింది ఏమంటావు నీ మనవరాలకి వడ్డాణం లేదు తెచ్చేయమంటావా ధర్మచట్రంలో ఇముడుతుందా ఇమడదు నువ్వు అరిచి గీ పెట్టిన తేన వడ్డాణం మనవరాలు ఎట్టుకుంటుంది నా బతుకు ఏమైపోతుంది రేపొద్దు నన్న జీవుడు ఏమైపోతాడు నోరు మోయి నేను రాను ఇదే భగవాన్ రమణులు అంటారు కొన్ని కోట్ల జన్మలుగా మనసు చెప్పిన మాట వినడం నువ్వు అలవాటు చేసుకున్నావు సాధనలో ఏదో ఒకనాడు మనసు చెప్తున్న సలహాలని ఎందుకు ఇలా చెప్తావని నిలదీసి అడగడం నువ్వు అలవాటు చేసుకో అదే సాధన అది ఉపాసన కాబట్టి ఇప్పుడు ధర్మచట్రంలో ఇమడలేదు నీ చేయను ధర్మచట్రంలో ఇముడుతుంది చేస్తాను చక్ర పొంగల్ తినాలనుంది చేయించుకో ధర్మపత్నితో చక్క నైవేద్యం పెట్టు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత మధుర పదార్థం పెట్టు ఎవరైనా పేదవాళ్ళని పిలిచి ఇంత చక్ర పొంగలు పెట్టి తినండి అమ్మా అని మిగిలింది నువ్వు మీ ఆవిడ తినండి ఎవరొద్దన్నారు చక్ర పొంగలు తింటే తప్పని ఎవరు చెప్పాడు ధర్మచట్రంలో ఇమిడింది చెయ్యి ధర్మచట్రంలో ఇమడదు చెయ్యకు అదే అజ్ఞానాన్ని తీసేస్తుంది కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే మోహము అజ్ఞానాన్ని తీసేయాలనుకున్నప్పుడు ధార్మికమైనటువంటి నిష్టనిస్తుంది ఎందుకో ఎక్కడో ఏదో వింటాడు అంతే మార్పు వస్తుంది ధర్మచట్రంలో ఇమడనిది నేను చేయనంటే అంతే అదే అజ్ఞాన దాహకత్వం ఆ ధర్మమే వాణ్ణి చిట్ట చివరికి శాశ్వతుణ్ణి చేసి కట్లన్నీ విప్పేస్తుంది ఒకటేనండి అజ్ఞానముతోనూ చేస్తారు ధర్మాన్ని పట్టుకున్నప్పుడు చేస్తారు రెండింటికి తేడా ఏమిటో తెలిసా ఒకటి కట్టేస్తుందో ఒకటి ఇప్పేస్తుంది ఇప్పుడు నేను తాడట్టుకొచ్చి దీన్ని ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను ఇలా అన్నాను అనుకోండి ఇప్పేశాను ధర్మం ఇలా అంటుంది ఇప్పేస్తుంది మోహం కట్టేస్తుంది ఆవిడ ధర్మాన్ని తెచ్చిపెడుతుంది కట్లు ఇప్పేస్తుంది మోహం మనం తెచ్చుకున్నది కట్టేస్తుంది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో షడ్వైరి వర్గాపహాం కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యం మాత్సర్యం అంటే అవతల వాడికి పేరు వచ్చింది ప్రతిష్ట వచ్చింది ఏదో గౌరవాన్ని పొందాడు లేకపోతే డబ్బు ఎక్కువ ఉంది మంచి అధికారంలో ఉన్నాడు ఏదో 10 మంది పొగుడుతున్నారు చాలా బాగా రాస్తాడు నాకన్నా మంచి నిర్ణయం చేస్తాడు శిలాఘించవలసినటువంటిది పోయి ఆయనని ఎలా పాడు చేద్దామనో ఆలోచన వస్తుంది
ఓ ఆలోచన రావడం మాట దేవుడెరుగు. ఆయన దుఃఖపడ్డాక వీడు సంతోషపడతాడు, అది మాత్సర్యం అంటారు. ఏమిటి వస్తుంది దానివల్ల? తాత్కాలికంగా మనసుకి ఓ సంతోషం కలిగితే కలగవచ్చు, కానీ జీవుడు ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు మనసులోకి రాకూడనిది ఏది అంటే మాత్సర్యము. అయితే విచిత్రం ఏమిటో చెప్పనా? ఏ అభ్యాసము, ఏ ఉపాసన, ఏ కళాశాలకి వెళ్ళక్కర్లేదు, ఏ సంస్థలో జాయిన్ అవ్వక్కర్లేదు, ఏ ప్రవచనానికి వెళ్ళక్కర్లేదు, ఉపన్యాసం చదవక్కర్లేదు, పుస్తకం చదవక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదు, వచ్చేస్తాయి షడ్వైరి ఆరుగురు శత్రువులు. ఏమండి నాకు బాగా కోరికలు పుట్టాలంటే ఏం చేయాలండి? వ్రతం ఉంటుందని అడగక్కర్లా అవే వస్తాయి. ఏమండి నాకు కోపం ఎలా వస్తుందని అడగక్కర్లా అదే వస్తుంది. నాకు లోభం ఎలా వస్తుందని అడగక్కర్లేదు. చిన్న పిల్ల ఓ చిన్న బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చారనుకోండి, మూడు తిని మంచం కింద దాచేసి, ఇందాక బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చాను కదమ్మా ఇంటికి ఎవరో వచ్చారు అన్నయ్యకు రెండు పెట్టు అన్నారనుకోండి, తినేశానుగా లేవు అంటుంది లోభం. దానికి ఏం ఎవరు తాతగారు ఎవరో కూర్చోబెట్టి అమ్మా నువ్వు బిస్కెట్లు తినేసి ఇంకా ఉన్నా కూడా లేవని చెప్పవలెనో అని పాఠాలు చెప్పరు. వచ్చేస్తుంది మాత్సర్యం, వచ్చేస్తుంది. విరగడానికి ఉపాసన చేయాలి, అమ్మవారి అనుగ్రహం కలిగితే ఇది పోతుంది. మాత్సర్యము దేని వలన కలుగుతుంది? సాధుభావనలు నశించిపోయాయని గుర్తు. నీ ఎందు సౌజన్యం పోయింది, నువ్వు అసలు నువ్వు తప్ప ఇంకొకడు నీకన్నా గొప్పగా ఉంటాడన్నది అంగీకరించలేని స్థితికి వెళ్ళిపోయావు. సమాజం అన్న తర్వాత ఎప్పుడూ మూడు శ్రేణులు ఉంటాయి. నీకన్నా అధికులు ఉంటారు, నీతో సమానులు ఉంటారు, నీకన్నా కిందకున్న వాళ్ళు ఉంటారు. ఉన్నతుడి యొక్క లక్షణం ఏమిటి? తనకన్నా అధికుడు కనబడినప్పుడు ఈ స్థానంలో నిలబడడానికి నేను ఇంత పరిశ్రమ చేస్తే ఆయన అంత గొప్పగా చేయగలుగుతున్నాడంటే ఎంత సాధన చేశాడో అని నమస్కారం చేస్తాడు. సమానుడు కనబడ్డాడనుకోండి, నేను ఎంత కష్టపడితే ఈ స్థానానికి వచ్చాను, ఆయన అంత కష్టపడ్డాడు కదా, ఆయనతో స్నేహభావం చూపిస్తాడు. తనకన్నా కిందవాడు ఉన్నాడనుకోండి, పైకెక్కాలని తాపత్రయంలో ఉన్నాడు, ఈశ్వరా అనుగ్రహించి ఇన్ని పైనికి తీసుకురా అని ప్రార్థన చేస్తాడు, అది సాధుభావన. అది లేదనుకోండి కిందవాడిని చూస్తే నిరసన, బ్యా నా సబార్డినేట్ అండి అంటాడు. నీతో సమానంగా ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి, ఆఫ్టర్ ఆల్ ఇన్ ఈక్వల్ అండ్ కౌంటర్ పార్ట్ అంటాడు, ఆయన నాతో ఈక్వల్ ఏంటంటాడు. తనకన్నా పెద్ద అధికారి కనబడితే ఏదో అయిపోయాడు కానండి ఆయనకే వచ్చు అంటాడు, మనం రాస్తే సంతకం పెడతాడు కానండి ఆయనకేం రాదు. మూడు దగ్గర తనే గొప్ప, సాధుభావన లేదు. సాధుభావన లేకపోతే వాడు వాడికి బరువు, వాడి జీవుణ్ణి పాడు చేసుకుంటాడు, ఇంటికి బరువు, పిల్లలకి ఇదే అలవాటు, ఎక్కడికెడితే అక్కడ బరువు. అయితే మిగిలినవి ఏవైనా విరుగుతాయేమో కానీ మాత్సర్యము పోవాలంటే మాత్రం ఈ జన్మ ఉపాసన ఒక్కటే కాదు, గత జన్మలలో చేసినటువంటి ఉపాసన కూడా కలిసి వస్తే దానికి తగినటువంటి పరిష్కారం పరమ భాగవతోత్తములు సాధుమూర్తులైనటువంటి వాళ్లతో స్నేహం ఏర్పడి వాళ్లతో కలిసి బ్రతకగలిగిన అదృష్టం ఇస్తుంది ఆవిడ. అందుకే కోట్లు పోయినా పర్వాలేదు సాధు పురుషుడితో స్నేహాన్ని వదిలిపెట్టుకోవద్దని చెప్తారు. ఆయనతో కలిసి ఉన్నారనుకోండి ఆయన అలా బ్రతుకుతాడే మనం ఎందుకు అలా బ్రతకాలి అని ఒక పెనుమార్పు వస్తుంది, సాధు పురుషుల యొక్క సంసర్గము తీసుకొస్తుంది. ఆలోచన ఏర్పడితే అన్నిటిలో కనపడుతుంది. ఒక ఆయన కృతజ్ఞుడిగా ఉండేవాడు, చేసిన ఉపకారం మరిచిపోతూ ఉండేవాడు. అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఆయనకి చూడడం వచ్చింది. ఆయన కొబ్బరి చెట్టు దగ్గర నిలబడ్డాడు, ఎవరో కొబ్బరి బొండాలు దింపుతున్నారు, దేనికన్నాడు కడుపులో మంటగా ఉంది తాగుతారు, ఇంకొక ఆయన తాగుతున్నాడు దాహం ఇస్తోంది తాగుతున్నాడు, పసిపిల్లాడికి పడుతున్నారు, అనారోగ్యంగా ఉన్నవాడికి పడుతున్నారు. ఇంతమంది కొబ్బరి నీళ్ళు తాగుతుంటే ఆయన అన్నాడు అన్ని మొక్కలకి నీళ్లు పోసి పెంచుతాం కానండి, ఈ కొబ్బరి మొక్కకి చిన్నప్పుడు ఒక్క చెంబుడు నీళ్లు పోసి పెంచితే నీళ్లు లేకపోతే తాను పెరగలేకపోయానన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని తరువాతి కాలంలో భూమిలోంచి నీరు లాగి నెత్తి మీద పెట్టుకుని బొండంలో దాచి 10 మందికి ఉపకారం చేస్తోంది, కృతజ్ఞత అంటే కొబ్బరి చెట్టుని చూసి నేర్చుకున్నానన్నాడు. ఒక్క మహాపురుషుడి యొక్క సంసర్గము చేత మాత్సర్య గుణము విరిగిపోతుంది. అందుకే భగవతి అనుగ్రహము సాధుపురుష సమాగమంగా వస్తుంది, మహాత్ములతోటి సహవాసం ఏర్పడుతుంది. అది కూడా మళ్ళీ రెండు స్థాయిలు.
మనం ఆయన్ని పరిశీలించడం, ఆయనకి మనం ఎవరో తెలియదు. కానీ ఆయన అంటే మనకి గౌరవం. ఆయన జీవితాన్ని గమనించో, ఆయన చెప్పిన మాటలు వినో, ఆయన వ్రాసిన పుస్తకాలు చదువుకునో, జీవితాన్ని ఒబ్బిడి చేసుకుంటాం. అంతకన్నా అదృష్టం ఏమిటో తెలుసా? పేరు పెట్టి ఆయన పిలిచాడు అనుకోండి. పేరు పెట్టి పిలిచాడంటే ఆయన మనసులో స్థానం వచ్చింది, గుర్తుపెట్టుకున్నాడు. అంతకన్నా అదృష్టం ఏదో బంధుత్వంతో పిలిచాడు. ఏం బావగారు అన్నాడు, ఏం అన్నయ్యా అన్నాడు, ఏం తమ్ముడు అన్నాడు. అంతకన్నా అదృష్టం. ఆ సాధు సమాగమాన్ని మాత్రం పోగొట్టుకో, అది మాత్సర్యాన్ని విరగ్గొట్టేస్తుంది. దానిలా మాత్సర్యాన్ని విరగ్గొట్టినట్టు ఇంకెవ్వరూ విరగొట్టలేరు. అదొక్కటే విరగొట్టగలదు. అదే భగవతి అనుగ్రహంగా పనిచేస్తుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. పురంధరదాసు గారి జీవితాన్ని పరిశీలిస్తే పరమ లోభి. ప్రతిరోజు పాపం ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి నా కొడుక్కి ఉపనయనం చేస్తాను, నా కొడుక్కి ఉపనయనం చేయడానికి డబ్బిమ్మంటే రేపురా మాపురా రేపురా మాపురా 6 నెలలు తిప్పాడు. భార్య మహా ఔదార్యం కలిగిన తల్లి సరస్వతీబాయి చూసేది, అయ్యయ్యో పిచ్చి బ్రాహ్మణ్ణి ఇలా తిప్పుతున్నాడే ఉపనయనానికి డబ్బిమ్మంటే అని. ఒకరోజున భర్త ఇంట్లో లేడు, పూర్వాశ్రమంలో పురంధరదాస్ గారి పేరు శ్రీనివాసుడు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, అయ్యా మా ఆయన ఇవ్వడు, నువ్వు అనవసరంగా తిరుగుతున్నావు, నేను నా ముక్కుపుడకిస్తాను, ఇది అమ్మి నీ కొడుకు ఉపనయనం చేసుకో, ఇక రాకు మా ఇంటికి. మా ఆయన అలా తిప్పుతుంటే నాకు బాధగా ఉంది, ఆయనకి పాపం నీకు బాధ కాబట్టి ముక్కుపుడక పట్టుకుపోని ముక్కపుడకిచ్చింది. ఆ వెర్రి బ్రాహ్మడి ఇంటికి పట్టుకెళ్ళి కొడుక్కిచ్చి పట్టుకెళ్ళి అమ్మి డబ్బు పట్టరాడు. ఆ కొడుకు ఈయన కొట్టుకే పట్టుకొచ్చాడు, ఈయన బంగారు వర్తకుడు. ఆవిడ భర్త, ఆ సరస్వతీభాయి భర్తే ఈయన శ్రీనివాసుడు. పట్టుకొచ్చి అయ్యా దీనికి డబ్బు ఎంత వస్తుంది అన్నాడు. ఆయన అటు ఇటు తిప్పి చూసి మా ఆవిడ ముక్కపుడకని గుర్తుపెట్టేశాడు. దీనికి విలువ మధ్యాహ్నానికి కట్టి డబ్బిస్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం రా అని చెప్పి ఉత్తర క్షణం కొట్టు మూసేసి ఇంటికి వెళ్ళి ముందు ముక్కపుడక ఏదన్నాడు. ముక్కుపుడక సంగతి సరేనండి, కాళ్ళు కడుక్కొని అన్నం పెడతానంది ఆవిడ, ముందు నాకు ముక్కుపుడక చూపించన్నాడు. ఆవిడకి అర్థమైంది, ఈ వెర్రి బ్రాహ్మణుడు ఏదో పట్టుకెళ్ళి చూపించేశాడు, అమ్మేశాడు, ఇక్కడే ఇంటికి వచ్చేసాడు, అందుకే ముక్కపుడక తెమ్మని చంపేస్తాడు నిష్కారణంగా. ముక్కుపుడక పోతే తట్టుకుంటాడు, తనన్న పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు భర్తకి చెప్పి ఆగ్రహం వచ్చి నన్ను బాధపెట్టి ఇవన్నీ జరగడం కన్నా శరీరం వదిలిపెట్టేస్తారని ఇంట్లో ఎక్కడో ఏదో విషం ఉంది ఎందుకో అది తీసి కృష్ణ పరమాత్మ దగ్గర బాధపడి ఆయన మూర్తి దగ్గర నిలబడి లోపలికి కూర్చేసుకోపోయింది. ఆవిడ మహాసాధుశీల, ఆ విషంలో ముక్కుపుడక కనబడి భగవద్ అనుగ్రహం అనుకుంది. ఆ ముక్కుపుడక తీసి పట్టుకొచ్చి భర్తకిచ్చి ఇంత ఉద్వేగంలో ఉన్నవాడు తెల్లబోయాడు. ఇదేంటి ముక్కుపుడక అక్కడ ఉంది కదా, ఇక్కడికి ఎలా వచ్చిందని మళ్ళీ ఇప్పుడు ముక్కుపుడక కట్టుకుని ఇప్పుడే వస్తాను ఉండని కొట్టుకెళ్ళి మళ్ళీ తలుపులు తీశాడు. తీసి ఎక్కడ దాచాడో భరిణి తీసి చూశాడు, ముక్కుపుడక లేదు. ఆలోచించాడు, అది భగవంతుణ్ణి నమ్మింది, ఇక్కడున్న ముక్కుపుడక అక్కడికి వెళ్ళిపోయింది, మాట పడకుండా చేశాడు. నేను ఇంత సంపాదించాను, ఏమి సాధించాను? అదే అదృష్టవంతురాలు. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నాడు, నాకు అర్థమైంది ఏది శాశ్వతమో. నువ్వే నాకు మార్గాన్ని చూపించావు, ఇక నా జీవితంలో స్వార్థానికి పోరని అన్నీ దానం చేసి వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి సన్యాసాశ్రమం తీసుకుని పురంధరదాస్ గారిని పేరు మార్చుకొని కీర్తనం చేశాడు, తరించిపోయాడు. ఎవరో కాదు, ఇంట్లో ఉన్న భార్య ఒక్క సంఘటన మార్చేసింది. పోయిందంతే మాత్సర్యమంతా, స్వార్థమంతా పోయిందంతే. అది తీసి ఇది పెడుతుంది, పెట్టి జన్మ తరింప చేస్తుంది. ఆ తరింప చెయ్యగలిగిన శక్తి, ఆ అనుగ్రహం ఉందే, అది రూపుదాలిస్తే శ్రీశైలం కొండ మీద భ్రమరాంబ. భావయే మనసులో తలుచుకుని నమస్కరించు, శారదా నవరాత్రుల్లో ఆమె పూజలు చేయి, ఆమె అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప తల్లి షట్చక్రం తర సంస్థితాం, 6 చక్రముల యందు ఉంటుంది. రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు ఆ విషయం ఏదో పరిశీలన చేద్దాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.